రైట్, అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. నా ఫోన్ నెంబర్ 9500200-1326. ఈరోజు ఫస్టే వచ్చిన పెద్దలందరూ నేను పలకరించలేకపోయాను, దయచేసి క్షమించండి. అంటేలోపు మాట్లాడాల్సిన దానికి ప్రూఫ్లు రెడీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడే బయట నుంచి వచ్చాను, లేట్గా మొదలవడానికి కూడా కారణం అదే. దయచేసి పెద్దలు, గౌరవనీయులు అందరూ నన్ను క్షమించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జుబాయ్, శ్రీకాంత్ మహాసేన, ప్రేమ్ కుమార్, పెద్ద పెద్దలు అందరూ వచ్చేసారు కాబట్టి ఇక మొదలు పెడతాను, డైరెక్ట్గా మ్యాటర్కి వెళ్ళిపోతాం. నేను ఆల్రెడీ పైన డిస్క్రిప్షన్లో రాశాను, జగన్ గారి కన్నా, అంటే దళిత క్రైస్తవ ముస్లింలకి జగన్ గారి కన్నా బీజేపీ ఆర్ఎస్ఎస్ఏ 100 రెట్లు బెటర్ ఈయంతో పోల్చుకుంటే ఎందుకు అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అలాగే చాలా రోజుల నుంచి ట్రోల్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు, జగన్ గారు మీకు ఏదో ఫార్చునర్ కార్ ఇచ్చారు రాజేష్కి, కారు దొబ్బేసి ఇంకోటి ఏదో ఇప్పుడు అనవసరం రివర్స్ అయిపోయాడు, పదవులు ఇవ్వలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మిత్రులు చాలా ఉత్సాహంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే కొన్ని విషయాల్ని మేము మనసులోనే పెట్టుకుంటాం. చాలా వరకు మాకు అవమానాలు కొత్త కాదు, అవమానాలు పట్టడం మా తాత ముత్తాతల దగ్గర నుంచి మాకు అలవాటే. అలవాటు భరించడం, అలవాటు భరించే శక్తి మాకుంది, దాన్ని ఎదిరించే శక్తి కూడా ఉంది. అందుకని కొన్ని అవమానాలను మేము పైకి చెప్పాలనుకో, ఎస్పెషల్లీ నేను, ఎందుకంటే నన్ను నమ్మి చాలామంది తమ్ముళ్ళు, చాలామంది తమ్ముళ్ళు కుటుంబాలను కూడా వదిలేసి ఈ వైఎస్ఆర్సీపీ అనే ఆ పార్టీ కోసం పనిచేయడం జరిగింది. నేను చాలా ఫిల్టర్ పెట్టుకుని మాట్లాడుతున్నాను, మనసులో చాలా ఆవేదన ఉంది. అయినా ఒకవేళ నేను ఏమైనా గట్టిగా మాట్లాడి వైఎస్ఆర్సీపీని తిట్టడమో జగన్ గారిని విమర్శించడమో చేస్తే నేనేదో వేరే వాళ్ళు కమ్ముడిపోయి చేస్తున్నానేమో అనుకునేంత అజ్ఞానులు ఇంకా మా వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసమైనా ఈ ఎల్కేజీ పిల్లలకి చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది. అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే నా బాధని టకటకా చెప్పేద్దును, కానీ మా వాళ్ళు ఇంకా అర్థం చేసుకునే స్థాయికి ఇంకా రాలేదు. చాలామంది ఇంకా మత్తులో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ జగన్ గారు అనే మత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళనందరినీ దృష్టిలో పెట్టుకుని నేను చాలా పొలైట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నేను నాట్ షూర్ అది అక్కడక్కడ అడపదడప నా మహాసేన మార్కు డైలాగ్స్ కూడా పడవచ్చు, ఎవరైనా ఏమైనా అనుకుంటాను కూడా తర్వాత విషయం. మహాసేన అంటే మీడియాకు భయం, ఎందుకంటే అక్కడ ఏ విధమైన ధర్నా జరిగినా కనీసం స్పందించచ్చు. పంతులు గారు అదే ఆ విషయం కోసం వచ్చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఈ కార్ విషయం మాట్లాడుకుందాం. నేను ఎప్పుడైతే జగన్ గారి దగ్గరికి వెళ్ళామో మొట్టమొదటి నేను చెప్పేస్తాను, జగన్ గారు ఫోన్ చేశారు మాకు, ఏదో మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ నామినేషన్ వేస్తాను ఆడవాళ్ళలో ఉండగా ఫోన్ వచ్చింది, అర్జెంటుగా మిమ్మల్ని జగన్ గారు రమ్మన్నారు లోటస్ పాండ్కి, మీరు ఏదో డిమాండ్స్ ఉన్నాయట కదా, డిమాండ్స్ అన్నింటికి హామీ ఇస్తారని పిలిస్తే చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించండి అందరూని. నేను చెప్పేదంతా 100% వాస్తవం, ఇందులో ఏ ఒక్క అబద్ధం ఉందన్నా సరే మీరు నిరూపించవచ్చు, ఎందుకంటే నేను అక్కడ జరిగిన ప్రతి విషయాన్ని పింటూ పిన్ చెప్తున్నాను. ఇది తప్పు అని నిరూపిస్తే నేను చెప్తున్నాను నేను గుండు గీసుకుని తిరుగుతాను, లేదా అసలు ఎక్కడ కనిపిస్తాను నేను. ఎప్పుడై జగన్ గారు కబురు పెట్టారు, జగన్ గారు రమ్మన్నారని మాకు ఫోన్ చేశారు, మేము లోటస్ పాయింట్కి వెళ్ళిపోయి లైన్లో నిలబడి మాకు సీట్లు కావాలా లేకపోతే ఇంకోటి కావాలో మేము అడుక్కోలే. మేము ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ నామినేషన్ వేస్తున్నాం, ఎవడ మీద ఆధారపడి లేము మేము, అప్పటికి ఇండిపెండెంట్గా వెళ్దామని ఆలోచనలు ఉండే ఆ రోజు నామినేషన్ పెద్ద హడావిడిలో నామినేషన్ వేస్తే ఆ టైంలో ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మన్నారు లోటస్ పాండ్కి, జగన్ గారు మీరు ఇచ్చిన ఏదైతే డిమాండ్స్ మీ డిమాండ్స్ ఉన్నాయో దాని మీద హామీ ఇస్తారట రమ్మన్నారంటే మేము వెళ్ళాం. చాలామంది ఇది నోట్ చేయాలి ఈ పాయింట్ని, మేము వెళ్ళిపోయి ఏదో కండువా కప్పించుకుని పదవి లేదని బయటకు వస్తామని ప్రతి ఒక్కరు ఇది ఆలోచించండి. జగన్ గారు మీరు అనుకున్నంత, మనం అనుకున్నంత జెన్యున్ అయితే కాదు. 100% చెప్తున్నాను జగన్ గారు జెన్యున్ కాదు. మనం ఏదో మత్తులో ఉన్నాం అంతకుముందు ప్రతిపక్షాలు పెట్టిన కేసులు అనుకున్నాం తప్ప అవి అన్ని వాస్తవాలు అయి ఉంటాయి. ఆ మత్తు నాకు తర్వాత వదిలింది. మేము వెళ్ళి ఆయనతో మాట్లాడడం కూడా చాలా చాలా సీక్రెట్గా లోపలికి పిలిపించి టక్ మని తీసి కండువా వేసేసి అక్కడేమి కెమెరాలు లేవు అబ్బాయి ఇదేం బయటికి రాదని చెప్పి మాతో బయటకు వచ్చిన వెంటనే దాన్ని మీడియాలోకి సోషల్ మీడియాలోకి ట్రోలింగ్ చేసి అంటే వీళ్ళు తప్పించుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నుంచి వీళ్ళు పక్కకి వెళ్ళకూడదు, ఎలాగన్నా వీళ్ళు వైసీపీలో లాక్ చేయాలనే కుట్ర పూరితంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు నేను చెప్తున్నాను 100%. అప్పుడు అనుకున్నాను నేను, అప్పుడు డౌట్ వచ్చింది, అప్పుడు నేను లైవ్ పెట్టి మాట్లాడాను సడన్గా కండువేశారని అప్పటి నుంచే నేను అంటున్నాను. వేసిన కండువాని ఇమీడియట్గా తీసేసాను ఆయన ముందే,
ఆయన ముందు ఆ కండువా కూడా తీసేశాననే విషయం కూడా నేను గతంలోనే చెప్పడం జరిగింది. అంత పర్ఫెక్ట్గా లాక్ చేశారనే విషయం కూడా మాకు అప్పుడు తెలియలేదండి. ఎందుకంటే మత్తులో ఉన్నాం కదా జగన్ గారు, క్రైస్తవుల పట్ల, దళితుల పట్ల, మైనారిటీల పట్ల చాలా చాలా మంచిగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఈయన రాజశేఖర రెడ్డి గారు అబ్బాయినే మత్తులో ఉన్నాం మేము అప్పుడు. వాస్తవాలు చెప్తున్నాను సోదరులారా, బాధతో చెప్తున్నాను. నేనేం ప్రతిపక్షం వాడిని కాదు. ఈయన ఏదో తిడితే నాకు ఏదో ఓట్లు పడతాయి అంటానికి చూసిన అన్యాయాన్ని చెప్తున్నాను, జాగ్రత్త వినండి. అలా లాక్ చేసి వెంటనే మమ్మల్ని వేరే ఎక్కడికో రూమ్ దగ్గర తీసుకెళ్ళి, అక్కడ కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇంకా బయటపెట్టడం ఎందుకు, కానీ మీకు జింకులో కావాలన్నా, బంకులో కావాలన్నా, జిఎం కావాలన్నా, ఏజిఎం కావాలన్నా అని మొదలుపెట్టారు. మొదలు పెడితే వాళ్లతో నేను ఒకే మాట చెప్పాను, మాకు ప్రత్యేకమైన ఎజెండా లేదు, మాకు పర్సనల్గా ఏ పదవులు వద్దు, బీసీసీని రద్దు చేయండి, ఎస్సీ నిధులను పెంచండి, ఎస్సీల మీద జరుగుతున్న దాడులకు ఇమీడియట్గా అండగా ఉండండి, మైనారిటీలకు మీరు అండగా ఉండండి, ఇవే మాకు ఆ డిమాండ్లు నెరవేర్చడం చాలు. ఎందుకంటే ఈ డిమాండ్లు ఏవైతే ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి ఉన్నాయో అవి తీస్తే, అవి నెరవేరిస్తే మహాసేన వల్ల అయిందని ఒక పేరు చాలు మా జీవితాలకు అనుకుని అదే చెప్పాం. కావాలంటే ఎక్కడైనా ఒక్క పదవి కానీ ఒక్క పైసా కానీ మేము డిమాండ్ చేసినట్టు కానీ రిక్వెస్ట్ చేసినట్టు కానీ ఉంటే ప్రూఫ్లు పెట్టమనండి. మీసాలు తిప్పడం అంటే అంత ఆషామాషి విషయం కాదు, ఇక్కడ లోపల చాలా ఉండాలి మీసాలు తిప్పాలంటే. ఎక్కడ ఒక్క పొల్లు కానీ, ఎక్కడ ఒక్క మాట కానీ, ఎక్కడ సమస్య లేదు. అలాగంత పర్ఫెక్ట్గా అడిగితే లేదు, మీకు ఇలాగ పదవులు వస్తాయి, ఇలా అయ్యి వస్తాయి, మీకు సెంట్రల్ ఆఫీస్ విజయవాడలో సెంట్రల్ ఆఫీస్ వస్తుంది, మీ ఊళ్ళందరినీ డెవలప్ చేసుకోండి అని మాట్లాడారు ఆ రోజున. సరే పోతే వస్తే మంచిదే, మనం అయితే డిమాండ్ చేయట్లేదు, ఒకవేళ వాళ్ళు ఇస్తే మా కమ్యూనిటీ డెవలప్ అవుద్ది, యూత్ డెవలప్ అవుద్ది అనుకున్నాం మేము. అనుకున్న తర్వాత మీరు రేపటి నుంచి మొత్తం 13 జిల్లాల్లో మీరు యాత్ర మొదలు పెట్టాలి, అక్కడ మీ మాటలు వినేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఎస్సీల్లోనూ, క్రిస్టియన్లోనూ, మైనారిటీల్లోనూ ఉన్నారు, వాళ్ళందరినీ వెళ్ళి మీరు చైతన్యం చేయాలని చెప్పి మాకు ఫుల్గా బ్రెయిన్ వాష్ చేశారు. బ్రెయిన్ వాష్ చేస్తే మేము అప్పటికే మా వాళ్ళు చాలామంది యాక్సెప్ట్ చేశారు, అబ్బో జగన్ గారు అయితే చాలా మంచి ఆలోచన ఇది, జగన్ గారు మనం సపోర్ట్ చేయడం మంచిదని అప్పుడు మేము ఎలా ఉన్నాం, ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అనుకుని వాళ్ళు చెప్తే సరే అనుకుని మేము మొదలు పెట్టాం. మొదలు పెడితే వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడే ఫార్చునర్ గురించి చెప్తున్నాను, మాకు ఫోన్ వచ్చింది అక్కడి నుంచి లోటస్ పాయింట్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి, మీకు ఒక వెహికల్ వస్తుంది, ఫార్చునర్ వెహికల్ వస్తుంది, ఆ వెహికల్లో మీరు తిరగండి, ఒక వెహికల్ సరిపోదు, సో 2-3 వెహికల్స్ కావాలి, ఈ 2-3 వెహికల్స్ మీ సొంత వెహికల్స్లో తిరిగేయండి, దానికి ఏమైనా కావాలనుకుంటే ఖర్చులు మనం ఇచ్చేయచ్చు, మీ సొంత వెహికల్స్ లేని పక్షంలో మీరు వెహికల్ ఎంగేజ్ చేసుకోండి, దాని డబ్బులు కూడా మేము ఇచ్చేస్తామన్నారు. మేము కేవలం తిరగటం కోసం కార్లలో పంపిస్తామన్నారు కదా, దానికి కూడా మేము డబ్బులు అడగలే, మాకు డబ్బులు డబ్బు రూపంలో మాకు ఏం వద్దు, మీరు ఒకవేళ వెహికల్స్ అరేంజ్ చేస్తే మేము తిరుగుతాం అన్నాం. అక్కడి వరకు ఒక ఫార్చునర్ వెహికల్ని పంపించారు. ఆ ఫార్చునర్ వెహికల్ వచ్చిన తర్వాత ఆ ఫార్చునర్ వెహికల్తో పాటు నాది XUV500 వైట్ కలర్ 6667 వెహికల్ ఒకటి, ఇంకొక స్కోడా ర్యాపిడ్ వెహికల్ ఒకటి, ఈ 3 వెహికల్స్లోనూ మేము మొత్తం రాష్ట్రం అంతా తిరగటం జరిగిందండి, రాష్ట్రం అంతా. ఆ దెబ్బకే నా XUV500 మూలం పడిపోయింది, వెహికల్ లేకుండా ఇప్పటికి నేను ఇంకా ఆ కాలినడకన తిరగాల్సిన పరిస్థితి కూడా వచ్చేసింది. ఎందుకంటే అప్పటికే నాకు పాత బండి మొత్తం తిరిగేసింది రాష్ట్రం అంతా. నేను ఇలా కన్నింగ్నెస్ ఎలా ఉంటుందో చెప్తున్నాను జాగ్రత్తగా సోదరులారా. రాష్ట్రం అంతా తిరిగాము, బళ్ళు మూలన పడిపోయి మా బళ్ళు. ఎలక్షన్ అయిపోయింది, అంటే ప్రచారం అయిపోయింది, ఇంకా ఎలక్షన్ అవ్వలే, ప్రచారం అయిపోయింది, ప్రచారం ఈ రోజుతో ముగుస్తుంది అనగా ఆ రోజు లక్ష్మీవారం వచ్చింది, లక్ష్మీవారం శుక్రవారం. నేను అనుకున్నాను ఈ వెహికల్ వెళ్ళి పంపించారు, ఇది మళ్ళీ మనం హైదరాబాద్ పట్టుకెళ్ళి ఇచ్చేయాలి, సో ఈ రోజుతో ప్రచారం అయిపోయింది, మనం ఇంటికి వస్తాం కాబట్టి రేపు ఆగి ఎల్లుండి ఈ వెహికల్ని మనం హైదరాబాద్ పట్టుకెళ్ళి ఇచ్చేయాలని మా వాళ్ళు అందరితో చెప్పాను. ఆల్రెడీ ఇద్దరు కుర్రాళ్ళు మేము పట్టుకెళ్ళి ఇచ్చేస్తామని అన్నారు, అంతా రెడీ. ఆ రోజు సాయంత్రం ఇది చెప్పుకోవడానికి నాకు కొంచెం బాధగానే ఉంది, ఈ పరిస్థితి ఎప్పుడు రాకూడదు అనుకున్నాను నేను. మహాశనంలో ఉన్న వాళ్ళు కూడా చాలామందికి చెప్పలేదు ఈ విషయాన్ని, ఈ విషయాన్ని ఇప్పుడు మీ అందరి మధ్య 625 మంది మధ్య చెప్తున్నాను నేను. ఎందుకంటే వీళ్ళ బుద్ధి ఏంటో తెలియాలి, వైఎస్ఆర్సీపీ వాళ్ళ కన్నింగ్నెస్ అంటే ఏంటో తెలియాలి, వాళ్ళ కుట్ర ఏంటో తెలియాలి, వాళ్ళ నీచమైన మనస్తత్వం తెలియాలి కోసం చెప్తున్నాను. రేపు కాక ఎల్లుండి వాళ్ళు పంపించిన ప్రచారం కోసం పంపించిన ఫార్చునర్ అది కూడా ఎప్పుడుదో పాద, 2012 మోడల్, ఆల్మోస్ట్ బోరుకు వచ్చేసిన బండి లాంటి బండి అది. సరే ఎల్లుండి వెళ్ళిపోద్దు కదా బండి అనుకున్నాను. ఆ రోజు సాయంత్రం పిల్లలు బయటికి వెళ్దామంటే నా ఫ్యామిలీని, మా చిన్నాన్నగారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి వచ్చారు, చిన్న చిన్న పిల్లల్ని ఆడవాళ్ళని ఎక్కించుకుని కాకినాడలో ఉన్న SRMT మాల్కి వెళ్ళాం. SRMT మాల్కి వెళ్ళి మళ్ళీ అట్నుంచి తిరిగి మా ఇంటి దగ్గర జంక్షన్ ఉంటుంది ఒకటి, కర్ణంగర్ జంక్షన్ అంటారు, కర్ణంగర్ జంక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి వెహికల్ సెల్ఫ్ ఆగిపోయింది. ఆ ఫార్చునర్ సెల్ఫ్ ఆగిపోతే నేను ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు, అసలు ఏది ఆన్ అవ్వట్లేదు. అరే బండి ఆగిపోయింది సడన్గా, ఫ్యామిలీతో ఉన్నాను అనుకుని నేనేం చేశానంటే, అప్పుడు మా ఇంటికి దగ్గరలోకి వచ్చాం,
వస్తాం కాబట్టి వెంటనే అక్కడ తెలిసిన ఆటో అంటే రే తమ్ముడు పిల్లల్ని ఇంటి దగ్గర దింపే అంటే ఆడు వెంటనే వచ్చా నా రెండు అన్న అనేసి నా పిల్లల్ని నా భార్యని చెల్లిని ఇలా అందరిని ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. నేను ఆ వెహికల్ దగ్గర ఉన్నాను, మెక్కంజీకి ఫోన్ చేశాను, బాబీ లంకాకి ఫోన్ చేశాను, రే బండి ఇలాగ ఆగిపోయింది ఏంటి పరిస్థితి అని. ఈ లోపల అక్కడికి ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చి ఏమండి ఈ వెహికల్ మీ దగ్గర ఉంది ఏంటని అడిగారు. ఏ వెహికల్ నాకు పంపించారు, ఇది ప్రచారం కోసం పంపించారు, లోటస్ పాయింట్ నుంచి అన్నాను. లోటస్ పాయింట్ కాదండి, వాళ్ళు పెద్ద 420 అనుకుంటా. మా దగ్గర ఇది 2 నెలలు అయింది వెహికల్ అద్దెకి రెంట్కి తీసుకుని, అది రెంట్ ఇవ్వట్లేదు ఇప్పటి వరకు, ఇది ఎక్కడుందా అని చెప్పి మేము జీపీఎస్ ద్వారా దీన్ని ట్రాక్ చేసి వచ్చాము ఇక్కడికి. కావాలంటే ఆ వెహికల్ నెంబర్ కూడా ఏదో ఉంటుంది, అప్పట్లో వీడియోలు ఉంటాయి, ఆ వెహికల్ నెంబర్ కొట్టండి, అది ఏ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో కూడా వచ్చేస్తుంది, ట్రాక్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఉంది. ఇది మేము ఇంజిన్ నేనే ఆఫ్ చేశాను దీన్ని, దీనికి ఇది ఆగిపోలేదని చెప్పి వాడి దగ్గర ఏదో రిమోట్ లాంటిది ఉంది, అది ఆన్ చేస్తే ఇంజిన్ మళ్ళీ సెల్ఫ్ అయిపోయింది మొత్తం అన్న ఆన్ అయిపోయి. ఆన్ అయిపోయిన తర్వాత అప్పుడు నెమ్మది ఆ వెహికల్ వెళ్దే అనుకుంటాను. అప్పుడు నేను కొట్టాను ఫోన్ లోటస్ పాయింట్కి, ఏమంటే ఏంటి వీళ్ళు ఎవరో వచ్చారు దానికి దీనికి రెంట్ కట్టలేదంటే ఏంటి, రెంట కట్టిన బండి మా దగ్గరికి ఎందుకు పంపించారు మీరు, వాళ్ళేమో డైరెక్ట్ నా దగ్గరికి రావటం ఏంటని అడిగితే అక్కడి నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే మేము ఎవరికో థర్డ్ పార్టీ దగ్గర అండి, థర్డ్ పార్టీ దగ్గర తీసుకున్నాం, మేము వాడికి డబ్బులు ఇస్తామండి, ఆడియోలకి ఇవ్వలేదేమో అండి, కాశీ మజిలీ కథ. ఎందుకంటే మరి మేము దళితులం కదా, ఏం చెప్తే అది నమ్మేస్తాం, ఏం చెప్తారు కాబా సూపర్ వైసీపీ సూపర్ సూపర్ అంటాం కదా. అందుకనే అలే నీచమైన మనస్తత్వం, లేకి మనస్తత్వం చెప్తున్నాను. ఇప్పుడు పేదరికంలో ఉండటం తప్పు కాదు, కానీ అలాంటి నీచమైన మనస్తత్వం ఉండటం తప్పు. అన్న సరే అయితే ఆ వెహికల్ వాళ్ళకి ఇచ్చేయండి, లేదంటే మీరు వెనకాల తెస్తారని వాళ్ళని రిక్వెస్ట్ చేయమంటారా అంటున్నాను. రిక్వెస్ట్ ఎందుకు, ఆల్బండి ఆల్బట్టు పోవడానికి, ఎల్లుండి అయితే మళ్ళీ మా వాళ్ళు ఇద్దరు కుర్రాళ్ళు హైదరాబాద్ రావాలి, మళ్ళీ అటు నుంచి బస్సు ఎక్కి రావాలి, ఇదంతా తలనొప్పి. సరే నేను వెహికల్ ఇచ్చేస్తానండి, ప్రాబ్లం లేదు, మరి మీకేం ప్రాబ్లం లేదు కదంటే ఏం లేదన్న. ఆ వెహికల్ అలా పట్టుకెళ్ళి రాలే, మళ్ళీ అక్కడి నుంచి నేను ఫోన్ చేస్తే ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మా వాడు కారు పట్టుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చాను. అది ఆ ఫార్చునర్ కథ, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ బుద్ధి, అది వాళ్ళ నీచమైన ప్రవర్తన. 13 జిల్లాల్లో మాతో పనిచేయించుకుని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దాదాపుగా 15 మంది అక్కడున్న ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహాసైనికుడిని మేము కలుసుకుని మీటింగులు పెట్టి, అక్కడ భోజనాలు ఏమో మా వాళ్ళు సొంత డబ్బులతో పెట్టుకుని, మీటింగ్ హాళ్ళు మా వాళ్ళు సొంత డబ్బులతో పెట్టుకున్నారు కనుక మేము ఇంత ఇంత పని చేసామండి వైఎస్ఆర్సీపీ కోసం. ఇంత పని చేసిన మాకు ఈ ప్రచారం అయిపోయిన మరుసటి రోజే వాళ్ళు పంపించిన వెహికల్ మా దగ్గర నుంచి తీసుకునే విధానం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎంత క్రిమినల్స్ మీకు తెలుస్తుంది. ఏమంటే ఆ బండి ఏమైనా మేము ఉంచేసుకుంటామా, మాకు అవసరం అది? అంత దారుణంగా ఎవడో రెంట కట్టలేదని వేరే వాళ్ళని పంపించి దాన్ని ఇంజిన్ ఆపేసి, అంటే అవసరం తీరిన వెంటనే వీళ్ళు ఎలా మనుషుల్ని బయటికి ఇసిరేస్తారనేది ఆ రోజు నేను అర్థం చేసుకుని ఉండాల్సింది. ఆ రోజు కూడా నేను అర్థం చేసుకోలే, ఇది నిజమేమో, ఒకవేళ వాళ్ళు ఎవరికో డబ్బులు ఇచ్చేస్తే పాపం వాళ్ళకి కట్టలేదేమో, అందుకని ఇది పట్టుకెళ్ళిపోయారేమో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ దేవుడు కదా ఆయన అనుకున్నాను నేను. కానీ ఇంత నీచమైన మనస్తత్వం ఇది. అదే జగన్మోహన్ రెడ్డి గారు రాజేశ్వరి పిల్ల చాలా గట్టి లీడరు మనోడు, ఎవరైనా ఉంటే కేఎన్ఆర్ రాజేష్ నెంబర్ తీసుకో, డైరెక్ట్గా రాజేష్కి నాకు ఎవరు మధ్యలో ఉండరు, రాజేష్ నీకు డైరెక్ట్గా ఫోన్ చేస్తాడు ఏ అవసరం అన్నా ఉంటే అని చెప్పిన అదే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి 9 నెలలు అవుతున్నా మహాసేన వాళ్ళు ఎక్కడున్నారయ్యా కుర్రలు, రాజేష్ గురించి పట్టించుకోకర్లే వదిలేండి, పాపం రాష్ట్రం అంతా పనిచేసిన మహాసేన కుర్రలు ఎక్కడున్నారయ్యా, వాళ్ళు ఏం చేస్తున్నారు, కనీసం ఒకసారి వాళ్ళని పిలండి, ఒక అపాయింట్మెంట్ అని ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళు ఎక్కడున్నారో రమ్మనండి అని ఒక్క మాట అంటానికి జగన్మోహన్ రెడ్డి గారు నోటమిట మాట రాలేదు. ఎలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనం అన్నవంత ఉడకక్కర్లే, ఒక మెతుకు పట్టుకుంటే చాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ ఎంత ఇబ్బందులు పెడుతున్నారు, సీఏఏ వాళ్ళు ముస్లింస్ ఎంత టార్చర్ పెడుతున్నారు, ఈ దళిత భూముల వల్ల దళితులను ఎంత టార్చర్ పెడుతున్నారు, దళిత క్రైస్తవుల భూములు లాక్కుని ఎంత టార్చర్ పెడుతున్నారు, ఇవన్నీ మనం అన్నమంతా చూడక్కర్లే. వాళ్ళ కోసం పనిచేసిన, కష్టపడి పనిచేసిన రాష్ట్రంలో ఉన్న మహాసైనికుల పట్ల వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో చూస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయన ఎంత క్రిమినల్ మైండెడో అందరికీ అర్థమైపోద్ది. అంత దారుణం అది ఫార్చునర్ గురించి అందరూ అడుగుతుంటున్నారు కదా, ఫార్చునర్ ఏదో వచ్చేసింది అని. అది ఫార్చునర్ కథ. ఫార్చునర్ మా దగ్గర 13 రోజులు ఉంది. ఆ 13 రోజుల తర్వాత 14వ రోజున అలా ఏదో అద్దె కట్టలేదు అన్నట్టు ఏదో చూపించాలి పట్టుకెళ్ళడం జరిగింది. అంతకు మించి వాళ్ళ దగ్గర నుంచి మేమేమి ఎక్స్పెక్ట్ చేయలేదు సోదరులరా, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే రెండో విషయంకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి, ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా ఆయన చేసే ప్రతి నిర్ణయం బీజేపీ ఆర్ఎస్ఎస్ కన్నా జగన్ గారు డేంజర్ అని ఎందుకంటానంటే, నేను ఇది నా సొంత అన్నదమ్ములకు చెప్పుకున్నాను. నేను ఎవరికో రెడ్లకో లేకపోతే ఇంకొకరికో చెప్పడం, వైసీపీ కార్యకర్తలకో నేను చెప్పట్లేదు సోదరులరా, మీకు చెప్పట్లేదు కాబట్టి మీరు నన్ను బూతులు తిట్టొద్దు.
నేను కేవలం నా మాటలు ఎంతమంది కనీసం 10 మంది నమ్మినా ఆ 10 మంది జీవితాలన్నా బాగుపడతాయనే ఉద్దేశంతో చెప్తున్నాను. నేను మహాసేనలు అందరూ నా మాట కాదనరు. అది కాకుండా వైఎస్ఆర్సీపీలో ఉన్న దళితులు, క్రైస్తవులు, ముస్లింలలో కనీసం 10 మంది ఈ మాట నమ్మి ఇది చేసినా కూడా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, సమాజానికి మంచి జరుగుతుందని చెప్తున్నాను. నేను బీజేపీ ఆర్ఎస్ఎస్ త్రిపురలోను, నాగాలాండ్లోను అక్కడ క్రైస్తవ మెజారిటీ ఉంది కనుక వాళ్ళకి బెనిఫిట్స్, అదనమైన బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకునేయి. ఎక్కడున్న దళితులు, క్రైస్తవులు, ముస్లింల మీద ఎప్పుడు బీజేపీ వార్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీకు మాకు పడదని వాళ్ళు డైరెక్ట్గా యుద్ధం చేస్తారు మాతో, మా వర్గాలతో. కానీ అలాంటి శత్రు పర్లే, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వస్తాడు కాబట్టి ఫేస్ టు ఫేస్ ఏమైనా చూసుకుంటాం మేము. కానీ కన్నింగ్గా వచ్చారు జగన్ గారు, చాలా కన్నింగ్ మైండెడ్గా వచ్చాడు. ఎలా వచ్చాడంటే అసలు బీజేపీకి నాకేంటి సంబంధం, బీజేపీతో నాకు అసలు సంబంధం లేదు, బీజేపీ విధానాలు మా విధానాలు కలవు అని చెప్పాడు ముందు. అంటే ఇక్కడున్న దళితులు, క్రైస్తవులు, ముస్లింలు గుద్దరు ఓట్లయనికి గుద్దిన మరుసటి రోజు నుంచే ఆయన ప్రతిదీ బీజేపీకి అనుకూలంగానే పనిచేశాడు. అంటే చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసి మోసం చేశాడు జనాల్ని. ఇప్పటికింకా మోసం చేస్తున్నాడు, ఇప్పటికింకా జనాల్ని నడి రోడ్ల మీద హాహాకారాలు పెట్టేస్తున్నాడు, నా దళిత సోదరులతో, నా ముస్లిం సోదరులతో, నా క్రైస్తవ సోదరులతో. బాధ ఉండదా మాకు? ఆ బాధ ఉండి మేము మాట్లాడితే మేమేమన్నా ద్రోహులు మరి? వైఎస్ఆర్సీపీ వైసీపీకి ఏదో పదవి ఇవ్వలేదని చెప్పి వెళ్ళిపోయాడు. పదవి కాదు, పదవి మేము అడగాలేదు. అంత పని చేయించుకున్నా పోరంపోకులు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదని బాధపడ్డాం, కనీసం మాకు ఎక్కడున్నారా బాబు అని అడగలేదని బాధపడ్డాం. ఇంకా మా తమ్ముళ్ళకి చాలా విషయాలు చెప్పలేదు, ఈరోజు చెప్పడమే, అందరి మధ్యలో చెప్పడమే. నేను అడిగాను నా పదవి గురించి ఏ రోజు అన్న ఎవ్వడన్నా ఒక్క ఎదవని అడిగానేమో ఒక ప్రూఫ్ చూపించండి, నాకు పదవి ఇస్తానన్నారు కదా ఎందుకు ఇవ్వలేదని, లేకపోతే నాకు పదవి ఇవ్వకపోతే నేను ఎలా ఉంటానని చెప్పి అలాగా ఆలోచించేవాడిని అయితే ఆయన గెలిచిన దగ్గర నుంచి ఆ గుమ్మం దగ్గర పడుందును. చాలామంది పడి ఉన్నారు అక్కడ, ఆ గుమ్మం దగ్గరే పడుగాపులకి పాసి కాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం అతను అపాయింట్మెంట్ ఇస్తేనే వెళ్తాను, తప్పించి నేను మామూలుగా అక్కడికి వెళ్ళి అందరితో జనరల్గా కలిసే రకాలు కాదు మేమని చెప్పాను. మా తమ్ముళ్ళందరూ వెళ్దామన్నా కలుద్దామన్నా ఎవరిని మన జగన్ గారిని కలుద్దామంటే ఎలా కలుద్దాం? ఆయన మనల్ని అప్పుడు ఎలా పిలిచాడు, ఎలా గౌరవించాడు, ఎలా దండేశాడు, ఏదో అది కండువా ఎలా వేశాడు, ఏమని చెప్పాడు? ఇప్పుడు అయ్యాన్ని ఆ మాటలన్నీ ఎక్కడికి పోయాయి? ఇంత ఇంత తొందరగా మాట మార్చేసే వ్యక్తితో మనం చేయలేమురా తమ్ముడు అని చెప్పాను నేను. చెప్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను మమ్మల్ని పిలవకపోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్. అది మీకు ఏంటి, మీరు పని చేశారు చాలా సంతోషం, ఇదిగో మీకు ఇచ్చిన హామీలు నేను నెరవేరుస్తున్నానని చెప్పాలి. ఆయన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, ఒక్క హామీ కూడా నెరవేర్చుకుంటానికి వ్యతిరేకంగా పోతున్నాడు. దళిత నిధులు పెంచుతానని ఉన్న నిధులు పట్టుకెళ్ళి అమ్మఒడి లేకపోతే ఇంకొక అమ్మఒడి అని పెట్టుకుని వాళ్ళకి పెట్టుకున్నాడు. చాలా ఆయన అన్ని కేసులు ఊరికే పడవండి, ఎవరి మీద పత్తిత్తి మీద ఎవరి మీద అన్ని కేసులు పడవు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అధికారంలో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు, చాలా సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు కేసులు లేవు? అన్ని కేసులు ఎందుకు లేవు? కేసీఆర్ గారు చాలా రోజులు అధికారంలో ఉన్నారు, మరి ఆ రేవంత్ రెడ్డి గారి మీదో ఇంకొక ఆయన మీదో కాంగ్రెస్ పీసీసీ ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఎందుకు కేసులు లేవు? రాజశేఖర రెడ్డి గారు చాలా రోజులు పదవిలో ఉన్నారు, కేసీఆర్ మీద ఎందుకు కేసులు లేవు? ఎందుకు లేవు అంటే వాళ్ళు మనుషుల్లాగా, ఒక రకంగా చెప్పాలంటే నిజాయితీగా బ్రతికేరాళ్ళు, బ్రతికారు కాబట్టి కేసులు లేవు. ఇనిమీద ఇన్ని కేసులు ఎందుకు వచ్చాయి అంటే ఏమీ లేకుండా ఊరికి వచ్చేస్తాయి కేసులు. చాలా క్రిమినల్ మైండెడ్, మేము పడ్డాం, మేము అనుభవించాం అవమానం. ఇంకోటి నేను ఒక దానికి మాత్రం ఫోన్ చేశాను, ఏమయ్యా మమ్మల్ని తీసుకెళ్ళారు అక్కడికి ఎప్పుడు 8 నెలల తర్వాత, మమ్మల్ని తీసుకెళ్ళి మా కుర్రాళ్ళతో ఇంత పని చేయించారు, 13 జిల్లాల్లో కూడా మహాసేన సైనికులను అక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదట, కనీసం మా ఓళ్ళ గురించి ఏం ఆలోచించారా మీరంటే, ఆ పోరం బొగ్గుడు అన్నాడు, మీరు ఒక మంచి బిజినెస్ ఆలోచించాను బ్రదర్, మీకు మీ వాళ్ళు అందరూ చాలా సింపుల్ చిన్న పెట్టుబడితో అయిపోద్ది, అది పెట్టుకోండి మీరు అన్నాడు. ఆడిపేరు కూడా చెప్పేస్తాను నాకు ఫ్రస్ట్రేషన్ వస్తే. ఆ పోరం బొగ్గుడు ఏట్రా బిజినెస్ అని అడిగితే, డెడ్ బాడీస్ కూలింగ్ బాక్సులు ఉంటాయి కదా, 2 లక్షలు పెడితే కూలింగ్ బాక్సులు వస్తాయట, అది అంటే నెలకి 80,000 రెంట్ వచ్చేస్తుంది దానికి, అవి పెట్టుకోండి మహాసేన వాళ్ళు అన్నాడు. ఆడికి అంత కొవ్వు లేకపోతే ఒక దళిత ఆర్గనైజేషన్, ఓన్లీ దళితులు కాదు ఇందులో ఉంటా, ఈ మహాసేనలో ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు కూడా ఉన్నారు ఇందులో, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కష్టపడి వాళ్ళ కోసం పనిచేస్తే మీరు శవాల పెట్లు పెట్టుకోండిరా అని చెప్పిన ఎదవ నా కొడుకులు ఉన్న పార్టీ అది. అలాంటి ఎదవలు ఒకవేళ మేము పనిచేయలేదనుకోండి, ఆ పార్టీ మనుషులు కాదనుకోండి, వాళ్ళు ఏం చెప్పినా పర్లే, మేము కష్టపడి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ మాది, జగన్ గారు మా మనిషి అనుకుని పనిచేసిన వాళ్ళ మా పరిస్థితి ఎలాగుంటే
ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటండి? ఈరోజు భూములన్నీ ఎవరే లాక్కుంటున్నారు జగన్ గారు. మా ఊళ్ళకి ఇంకా ఇప్పటికి ఇంకా తెలియట్లే. ఇప్పటికి ఇంకా ఎంఆర్ఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి రిప్రజెంటేషన్లు పట్టుకెళ్తున్నారు. ఇది చేయించేది ఒక కలెక్టరో ఎంఆర్ఓ ఎమ్మెల్యే కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చేయిస్తున్నారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే భూములన్నీ లాక్కోమన్నారు. ఎక్కడెక్కడ దళితుల చేతులు అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయో అన్నీ లాక్కోమని చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జీవో రూపంలో ఇవ్వలే. మళ్ళీ జీవో రూపంలో ఇస్తే నేను యదవని అని చెప్పి జీవో ఇష్యూ చేసినట్టు అవుద్ది ప్రభుత్వానికి. కాబట్టి జీవో ఇష్యూ చేయకుండా ఇంటర్నల్గా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చేసి అక్కడ ఉన్న భూములు లాగేసుకోండి. ఎవరన్నా అడ్డుపడితే మీకు మీరు లాక్కున్నారని చెప్పండి, లేకపోతే పైనుంచి ఆర్డర్స్ అని చెప్పండి, మీరు లాక్కోండి అని చెప్పి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల్ని రిస్క్లో పాడేశారు. మొన్న చేబ్రోలో జరిగిన ఘటన అనవసరంగా ఎంఆర్ఓ బుక్ అయిపోను. ఎంఆర్ఓ మీద ఎస్ఎస్టీ కేసు గట్టి పట్టుకున్నాం. ఎంఆర్ఓ ఖచ్చితంగా బుక్ అయిపోను. ఎందుకు బుక్ అయిపోను ఎంఆర్ఓ? ఎంఆర్ఓకి ఒక జాయింట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ బుక్ అయిపోతాడు ఆయన చెప్పాడు కాబట్టి. జాయింట్ కలెక్టర్ కలెక్టర్ చెప్పాడు ఆయన బుక్ అయిపోతాడు. కానీ అది పైకి ముఖ్యమంత్రి గారి దాకా వెళ్ళేటప్పటికి నేనేం జీవో ఇష్యూ చేయలేదు, నాకు సంబంధం లేదంటే. అంత దారుణంగా ఈ రోజున దళితులకి ప్రభుత్వ అధికారులకి మధ్యలో గొడవలు పెడుతున్నారు ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎందుకు చెప్తున్నాను, ఈయన ఒక కన్నింగ్ నేచర్ను ఒకసారి అర్థం చేసుకోండి. ఈయన మీద అన్ని కేసులు, అన్ని సెక్షన్లు ఉండటానికి కారణం ఊరికే కాదు అని మెంటాలిటీ అంతా. అవసరం తీరిపోతే ఎవరినన్నా లెఫ్ట్ లెగ్తో తంతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పటికింకా సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది రెడ్డిలు తిడుతున్నారు మమ్మల్ని. ఎంత దారుణంగా నీచింగ్ తిడుతున్నారంటే దళితులు అంటే దరిద్రులు అంటాడు ఒకడు, దళితులు అంటే మా వెంట్రుముఖతో సమానం అంటారు అందరు రెడ్డిలు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ రెడ్డిలు అందరు రెడ్డిలు అంటలే. వైఎస్ఆర్సీపీ రెడ్లకి దళితులు దరిద్రులు, దళితులు అంటే వెంట్రుముఖతో సమానం. ఇప్పుడు అంతకుముందు ఎలక్షన్ ముందు దళితులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనమామలు, వాళ్ళ మేనత్తల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్ళు, అన్ని రకాలుగా కుటుంబ సభ్యులు. అంతకుముందు దళితులు, అంతకుముందు క్రైస్తవులు అంటే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, క్రైస్తవులందరూ మా వాళ్ళు, మాకు వచ్చి ప్రార్థనలు చేయండి అనేవారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. ముస్లిమ్స్ అయితే మైనారిటీలకు మేము ఏదో పెద్ద పేట వేసేస్తామని చెప్పి ఈయన క్యాప్ అది పెట్టుకుని కడపలో ఉన్న దర్గాలకు వెళ్ళేవారు. కానీ ఈ రోజున ముస్లిమ్స్ రోడ్డు మీద ఘోరంగా చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని వాళ్ళు ధర్నాలు, నిరాదీక్షలు చేస్తుంటే నా కడుపు తరుక్కుపడుతుంది. ఎంత వాళ్ళకేం ఓట్లేలే, వాళ్ళకి నాకు ఇప్పటివరకు ఏం సంబంధం లేదు. కానీ సాటి మనిషిగా, సాటి ఆంధ్రుడిగా, సాటి మనిషిగా మా మనసులు తరుక్కుపోతున్నాయి. ఆయన ఓట్లతో, ఆ ముస్లింల ఓట్లతో నెగ్గిన మీరు వాళ్ళ ఏడుపులను కూడా పట్టించుకోకుండా ఈరోజు మీరు హ్యాపీగా అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారంటే ఎంత ఎంత స్వార్థం ఉండాలి మనిషిలో, ఎంత తేడా మెంటాలిటీ అయితే చేయగలుగుతారు. అలాగా మిమ్మల్ని నమ్మిన వాళ్ళే పోనీ, మీరు ప్రతిపక్ష పార్టీనో మీ శత్రువులను చేశారంటే అర్థం ఉంది. మిమ్మల్ని నమ్మిన వాళ్ళు ఇంత దారుణంగా హింసించడానికి. ఇప్పటికింకా గ్రామాల్లో భూములు పోగొట్టుకుని ఏడుస్తున్న నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ముళ్ళు ఇది జగన్ గారికి తెలియదు అన్నారయ్యా. నీకు తెలియదేమో అన్న ఆలోచనలో ఉన్నారు ఇప్పటికింకా ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని మీకు తెలియదేమో, జగన్ గారికి తెలిస్తే ఇలా జరగదు అని నిజంగా అంత అమాయకంగా ఉంటే వాళ్ళని చూసి మాకు ఎంత జాలేస్తుందంటే ఎలా చెప్పాలి ఈ దుర్మార్గం కోసం, ఎలా చెప్పాలి ఈ దుర్మార్గుడి కోసం. ఈ దుర్మార్గుడి కోసం ఏ భాషలో చెప్తే మా వాళ్ళకి అర్థమవుతుంది, ఎన్ని రోజులు మేము తిరిగి చెప్తే వీళ్ళకి అని చెప్పి మేము బాధపడుతున్నాం. వైఎస్ఆర్సీపీ వారు ఇందులో చాలామంది ఇప్పుడు దళిత ఎంపీ మీద జరిగింది, దళిత ఎమ్మెల్యే మీద ఏదో అన్నారు అని చెప్పి రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిపక్షాల మీదకి దళితుల్ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు. దళిత ఎమ్మెల్యేలు, దళిత ఎంపీలు దళిత నిధులు తరలిపోయినప్పుడు జగన్ గారిని ప్రశ్నించలేకపోయారు కదా, వాళ్ళ దళితులు కాదు, వాళ్ళకి దళితులకి ఏ సంబంధం లేదు. దళితులకు అన్యాయం జరుగుతుంటే నోరు వెప్పలేని ప్రతి ఒక్క దళిత ఎమ్మెల్యే, దళిత ఎంపీ జీరో. ముస్లింలకు అన్యాయం జరుగుతున్నప్పుడు నోరు విప్పలేని ప్రతి ఒక్క ముస్లిం ఎమ్మెల్యే, ముస్లిం ఎంపీ జీరో అయ్యా. మీరు బతుకున్న శుద్ధ బొక్క జాతికి. అర్థమవుతుందా? మీకేదైనా అన్యాయం జరిగితే మళ్ళీ దళితులు రెచ్చగొట్టారు, దళిత ఎంపీని ఎలాగన్నారు, దళిత ఎమ్మెల్యేని ఎలాగన్నారు, మీరు వెళ్ళిపోయి అర్జెంటుగా ప్రతిపక్షాల మీద మీరు ఇది చూడండి అని చెప్పి మళ్ళీ దళితుల్ని రెచ్చగొట్టడానికి చీప్ టెక్నిక్. ఏమండి జగన్ గారు స్టార్టింగ్ నుంచి ఏదో ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరించేస్తానని చెప్పి మోడీకి సపోర్ట్ చేస్తానన్నారు కదా, చేస్తున్నారు అందుకే చేస్తున్నారు అన్నారు కదా. ఇప్పుడు వరకు మోడీ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి ఈయన తీసుకొచ్చింది ఏంటండి? కనీసం ఎప్పుడైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు ఆయన? పోలవరం పనులు ఏమన్నా కొంచెం ముందుకు సాగుతున్నాయా, లేకపోతే మన రాష్ట్రానికి ఇస్తానన్న రైల్వే జోన్ వచ్చిందా, రాష్ట్రానికి ఏం తీసుకొచ్చాడని
ఈయన బీజేపీ దగ్గర ఉన్నాడో బీజేపీ కాళ్ళు దగ్గర ఉన్నాడో నాకు చెప్పండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిజంగా ఈయన బీజేపీకి ఒక పక్కన కేసీఆర్ వ్యతిరేకిస్తున్నాడు, అలవాయి మీ మీ అధికారం మేము ఎక్కడ చేస్తాం, మేము క్యాబిన్ మేము లేకపోతే సిఏని మేము వ్యతిరేకిస్తున్నాం అన్నాడు. అలాంటి వ్యతిరేకించిన కేసీఆర్కి ఈరోజున ట్రంప్ వస్తుంటే అక్కడికి ఆహ్వానం పలికాడు మోడీ. ప్రొద్దున లెగుస్తున్న దగ్గర నుంచి అమిత్ షా లేకపోతే నరేంద్ర మోడీ భజన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పిలలేదు? ఎందుకు పిలలేదు అంటే జగన్ గారిని బీజేపీ వాళ్ళు ఇప్పటికింకా క్రిమినల్గానే చూస్తున్నారు, ఇప్పటికింకా కేసులున్న వ్యక్తిగానే చూస్తున్నారు, ఇప్పటికింకా ఈయన్ని ఒక ముఖ్యమంత్రిగా చోట్లే వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒకే ఒక ఆయుధం ఉంది, నువ్వేమన్నా కనుక మాకు వ్యతిరేకంగా వెళ్తే కేసులు పెట్టి లోపల దోసేస్తాం. ఇది క్లియర్గా ఇచ్చారు. విజయసాయిరెడ్డి గారు కూడా ఇంకా అక్కడుండి నేనేదో ఆడిటర్ను కాబట్టి ఈ ఆడిటింగ్ ఏదో చేసుకుంటూ జాగ్రత్తగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, జగన్ గారికి వీళ్ళిద్దరికీ మాత్రం కలపక ఈ అటాచ్మెంట్ లేకపోతే జగన్ గారితో పాటు నన్ను కూడా బొక్కలో దోసేస్తారు అని అక్కడ విజయసాయిరెడ్డి గారు ఏదో కొంచెం మీడియాటింగ్ చేస్తున్నారు. ఇంతేనండి, ఇందులో నేను మాట్లాడిన ఏమైనా తప్పులు ఉన్నాయా? ఒకసారి ఎవడ అన్నాడు 420 రాజేష్ గారు అని, నా మీద ఒక 420 కేసు చూపించండి, నేను 420 అని ఒప్పుకుంటాను. లేదా జగన్ గారి మీద 420 కేసు ఉంది, జగన్ గారు 420 అని ఒప్పుకోండి. బొంతురాయేశ్వరరావు అని చెప్పి ఎవరో పెట్టారు, ఒక బొంతురాయేశ్వరరావు గారు పేరుతో పెట్టుకున్నాడు ఎవడో ఐడి, మరి అది ఎవరితో నాకు తెలియదు. రాజేష్ 420 అంటున్నాడు. ఎవరి మీద అన్న కనుక 420 సెక్షన్లో కేసు బుక్ అయి ఉంటే, అది రన్నింగ్లో ఉంటే వాళ్ళని 420 అని పిలవచ్చు మనం, తప్పలేదు. ఎందుకంటే 420 కేసు ఉంది వాళ్ళ మీద, అది అది కొట్టేసేదాకా కూడా 420 వాళ్ళు. నా మీద ఎక్కడైనా 420 కేసు ఉంటే నన్ను 420 అని పిలండి. లేదా జగన్ గారి మీద, విజయసాయిరెడ్డి గారి మీద, ఇంకా చాలామంది మీద 420 కేసులు ఉన్నాయి, వాళ్ళ పిలాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించండి సోదరులారు, నేను విమర్శించట్లేదు, నేనేమి ఎవరి మనోభావాలు గాయపరచాలనుకోవట్లే. కేవలం నేను చెప్పాలనుకున్నది ముస్లింలకి, దళితులకి, క్రైస్తవులకి, ఈ మూడు వర్గాలు మీరు జగన్ గారి మీద పెట్టుకున్న ఈ మూఢ విశ్వాసం, అంధప్రేమ ఏదైతే ఉందో దాని నుంచి మీరు ఇమ్మీడియట్గా బయటపడాలి సోదరులారా. ఎందుకంటే చాలా చాలా నిజంగా ఆంధ్రప్రదేశ్ని ఆ యోగి ఆదిత్యనాథ్ అన్నవాడు వచ్చి పరిపాలించినా కూడా ఎంత దారుణంగా ఉన్నది పరిపాలన, ఈ వర్గాలకి, దళిత క్రైస్తవ ముస్లింలకి ఎంత దారుణంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. వాళ్ళ భూములు లాక్కోవటం, వాళ్ళ రోడ్లు మీకు ఇచ్చేయటం. ఏమండి, ఏలూరులోకి ఆవిడ చనిపోయింది, చేబ్రోల్లోకి ఆయన చనిపోయాడు, తర్వాత ఇంకొక ఏ ఊర్లు ఉన్నాయి అక్కడ ఆల్రెడీ ఒక ఆవిడ, ఏలూరు పక్కన చిన్న విలేజ్, ఆ విలేజ్లో ఒక ఆవిడ ఆల్రెడీ హార్ట్ అటాక్ తోటి హాస్పిటల్లో ఉంది. ఇవన్నీ కూడా భూములు లాక్కోవటం వల్లే, 100 సంవత్సరాలుగా చేసుకున్న భూములు కూడా లాగేసుకుంటున్నారు, డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్న భూములు కూడా లాగేసుకుంటున్నారు, పక్కన గవర్నమెంట్ సైట్లు ఉన్నా సరే దాన్ని కాదని దళితుల చేతిలో ఉన్న భూములు లాగేసుకుంటున్నారు. లాగేసుకుంటుంటే ఈరోజు దళితులు అలోమని ఏడుస్తున్నారండి. అలోమని ఏడుస్తుంటే కొంతమంది యాదవులు అంటారు, అక్కడ ఇళ్ల స్థలాలు పేదలకు ఇస్తుంటే నచ్చట్లేదు రాయేష్కి అన్నారు. ఒరే యాదవులారా, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ధనవంతుల దగ్గర ఉన్న భూములు తీసుకుని ఇవ్వండి పోరంబోకులారా. నా దళిత జాతికి సంబంధించిన నా వాళ్ళ దగ్గర పండించుకుంటున్న అరెకరం ఎకరం మీరేట్రా, మీరు దానం చేసేదేట్రా, బోకునా కొడకల్లారా, మీరు దానం చేసేదేటి? అవసరమైతే వాళ్ళు దానం చేసుకుంటారు, వాళ్ళ పేరు మీద కట్టించండి. మీ సొంతది ఏదైనా ఉంటే చేయండి, లేదా ప్రభుత్వం ఉంటే దాని నుంచి చేయండి. అది వదిలేసి రాజేష్ అడ్డుపడిపోతున్నాడు ఇక్కడ మేము చేస్తాను ఈ పనికి అని చెప్పి, ఎవరైతే లోకల్ లీడర్స్ అని చెప్పుకునే యదవలు, ఎవరైతే బోగ్గళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను, మీరేట్రా మా జేబులో డబ్బులు మీరు పంచేదేటి. అండ్ ఇంకోటి, జగన్ గారు అమ్మఒడి ఇచ్చారు, జగన్ గారు అమ్మఒడి అబ్బా సూపర్, నా భూతం నా భవిష్యత్ అన్నారు. అందులో జగన్ గారి గొప్పతనం ఏముందండి? ఆ గొప్పతనం అంతా ఎస్సీలది, ఆ గొప్పతనం అంతా బీసీలది, ఆ గొప్పతనం అంతా కాపులది, ఆ గొప్పతనం అంతా గిరిజనులది. ఎందుకంటే ఈ మూడు వర్గాలకి రావాల్సిన నిధుల నుంచే ఆయన అమ్మఒడి ఇచ్చాడు. అంతే తప్ప వీళ్ళది గొప్పతనం జగన్ గారిది కాదండి. ఒకసారి ఆలోచించండి, మహాసేన రాజేష్ ఈ రోజున ఇన్ని నెలల తర్వాత మాట్లాడుతున్నాడంటే అదొక్కసారి మా వాళ్ళకి అందరికీ అర్థమైంది, ఇంకా జనాలకే అర్థమవ్వాల్సి ఉంది. అంత దారుణంగా ఒక వర్గాన్ని, ఈ వర్గాలను ఏడిపిస్తున్న జగన్ గారిని లోకల్ ఎలక్షన్లో ఆయనకి మనం బుద్ధి చెప్పకపోతే, నువ్వు వైఎస్ఆర్సీపీకి ఎగెనిస్ట్ ఓటు వేయకపోతే, ఇక నీ అంత జాతి ద్రోహం లేడంటాను నేను ఈ మూడు వర్గాల్లో. మరి మిగతా వాళ్ళు, మరి కాపులు ఏం చేస్తారో, బీసీలు ఏం చేస్తారో, గిరిజనులు ఏం చేస్తారో, అది ఇక వాళ్ళకి నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది, ఇక వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. అది విజయ్ కుమార్ జయ, థ్యాంక్ యూ తమ్ముడు. అశోక్ వర్ధన్, 1000 ఎకరాల దేవస్థానంలో ఉన్నది తీసుకు. రైట్ తమ్ముడు, ఇది జగన్ గారి గురించి ఇంకా ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళొచ్చు మనం.
ఎందుకంటే ఇవన్నీ ఏమీ విమర్శలు కాదు, ఏమీ ప్రతిపక్షాలు చేసే విమర్శలు కాదు, జరిగిన వాస్తవాలు చెప్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు తోపు తురుము రాజేషు అని చెప్పి ఇక్కడి నుంచి పిలిపించి కండువా వేసిన అదే జగన్మోహన్ రెడ్డి గారు. రాజేష్ ఎక్కడున్నావు ఏంటి, అసలు ఎందుకు మహాసేనలు అందరూ వ్యతిరేకమయ్యారు, ఎందుకు ముస్లింలు అందరూ నాకు వ్యతిరేకం అవుతున్నారు, ఎందుకు క్రైస్తవులు వ్యతిరేకం అవుతున్నారు, ఒక్క మాట లేదు. ఆయన ఓకే, ఆయనతో పాటు చాలామంది ఉన్నారు మమ్మల్ని అక్కడదాకా తీసుకెళ్ళి నీకు జింకలో కావాలన్నా బంకులో కావాలని అడిగిన వాళ్ళు, వాళ్ళందరూ నోర్లు మొత్తం నవరంధ్రాలు ముసుగు కూర్చున్నారు ఈ రోజున. ఎందుకంటే వాళ్ళకు కూడా దిక్కులేదు జగన్ గారి దగ్గర, వాళ్ళని కూడా రానివ్వట్లేదు అక్కడికి. అర్థమవుతుంది తమ్ముళ్ళు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మన వాళ్ళు అందరికీ తెలియజేయండి. ప్రతి ఒక్కరూ వన్ బై వన్ చెప్పుకోవాల్సిన విషయాలు ఇవి. మహాసేన అని ఇంత పెద్ద ఆర్గనైజేషన్, ఇంతమంది యూత్ రాష్ట్రం అంతా పనిచేసిన ఈ ఆర్గనైజేషన్కే జగన్ గారు ఇచ్చిన విలువ ఇది. అర్థమైందా? ఇక అలాంటిది నేను ఏదో గ్రామంలో ఒక కార్యకర్తగా ఉన్నాను, లేకపోతే ఎమ్మెల్యే గారి దగ్గర కార్యకర్తగా ఉన్నాను, నాకేదో జిల్జిల్ జిగా జిగా చూపిస్తాడు అనుకుంటే ఇక నీ భ్రమ నీ భ్రాంతి. కమౌట్ విత్ ప్రూఫ్స్. మొత్తం ఆల్రెడీ అన్ని ప్రూఫ్స్ పెట్టాను శ్రీధర్ దేవదాస్ గారు, అన్ని ప్రూఫ్స్. నా ఒక్కసారి నాది ఎలక్షన్ ముందు నా ప్రొఫైల్ చెక్ చేయండి, అన్ని ప్రూఫ్స్ ఇస్ దేర్. అది తమ్ముళ్ళు పరిస్థితి. చాలా జాగ్రత్తగా, చాలా చాలా జాగ్రత్తగా, రేపటి నుంచి చాలా కుక్కలు మీపై మరుగుతాయి, ధైర్యంగా ఉండండి. అన్నా దిండి పెదిరెడ్డి అన్నా మన దగ్గర ఉన్నదే ధైర్యం, ఎవరినన్నా వ్యతిరేకించడానికి మనం ఎప్పుడు ఆలోచించేది లేదు. ఆయన మంచోడు అనుకున్నప్పుడు ఎంతమంది ఎంత భుజాల మీద ఎక్కించుకు తిరిగామో, ఆయన తేడా అని తెలిసిన తర్వాత చెప్పేస్తాం, అలాగే ఆలోచించేదే లేదు. మా అయితే నేను ఎప్పటి నుంచి చెప్పేది ఒకటే, చంపడానికైనా ప్లాన్ చేస్తారేమో, లేకపోతే ఏదైనా తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తారేమో, అంతకు మించి చేసేదేం లేదు. నేను మహాశాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, మనమే తప్పుడు కేసులు రావచ్చు, ఏదో తప్పు చేశాడు, ఏదో ఘోరం చేశాడనే తప్పుడు కేసులు పడవచ్చు, జైలుకు కూడా పోవచ్చు. నేను ఎవరు కంగారు పడకండి, ఇదంతా కూడా ముందుగా జరుగుతున్న ప్లానింగే. నల్లజర్లు మన చోడవరం గురించి చెప్పండి. నిన్న చోడవరం వెళ్ళారు మన కుర్రోళ్ళు, మహాసేన పశ్చిమ గోదావరి మహాసేన చోడవరం వెళ్ళి అక్కడ నిలబడితే ఎవరు లేని టైంలో దొంగల్లాగా వచ్చి అక్కడ ఫిల్ చేసేస్తున్నారట ల్యాండ్ని. అక్కడ వరి పొలం ఉంది, 100 సంవత్సరాల నుంచి పండించుకుంటున్నారు అది. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు అంత దొంగల్లాగా వెళ్ళి ఫిల్ చేయాల్సిన పని వచ్చింది? నేను ఒకటే అంటున్నాను, ఈ భూములు పోతున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చిన ఎంఆర్ఓ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన జీవో చూపించండి, అప్పుడు మేము ఖాళీ చేస్తామని చెప్పండి. అయితే జీవో ఇస్తాడా, లేదా జీవో లేకుండా వెళ్ళి వస్తే దొంగతనంగా వచ్చినట్టే? జీవో లేకుండా ఎవడు మీకు ఏ ఆర్డర్ ఉందని చెప్పి మీరు ఇక్కడికి వచ్చారని చెప్పి అడ్డేసుకోండి, పర్లేదు అడ్డుకోండి ఖచ్చితంగా. రాజా నువ్వు ముందు బదలనేవారు, ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడ రూపాయి రూపాయి నువ్వే తినేస్తావు. ఓకే మంచిదే, నువ్వు అన్నది కరెక్టే, ఎక్కడెక్కడి నుంచో రూపాయి రూపాయి కష్టపడి పనిచేసి పంపిస్తుంటే అది నువ్వే తినేస్తున్నావు అన్నారు మా సోదరులు. బొంతుడాడి బొంతుడు ఆయేశ్వర అటు ఈయన అకౌంట్ పేరు. ఓకే తమ్ముడు, వాళ్ళందరూ నిజమే, వాళ్ళందరూ కష్టపడి రూపాయి రూపాయి పంపిస్తుంటే దాంతోనే మహాసేన నడుస్తుంది. మా అన్నారాయ సోదరులు ఎవరైతే ఉన్నారో, మహాసేన యోధులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్తోనే మహాసేన నడుస్తుంది. వాళ్ళకి ఇష్టపడి ఇస్తున్నారు సుమా. కానీ జగన్ గారు ఏం చేశారు తెలుసా, పేద ప్రజలు కష్టపడి వాళ్ళ చెమటోర్చిన డబ్బుల్ని పన్నుల రూపంలో కడతారు కదా, ఆ పన్నుల రూపంలో కట్టిన డబ్బుని 100,00,000 కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడట ఆయన. ఆయన ఆల్రెడీ రూమర్స్ అన్నీ నడుతున్నాయి కదా, ఆయన మీద కేసులు కూడా ఉన్నాయి. అంటే పేద ప్రజల సొమ్ముని అడ్డంగా దోచుకున్న వాళ్ళు మీకు నాయకులుగా కనిపిస్తారు. ఎవరైనా కొంతమంది కొంతమంది యూత్ కలిసి వాలంటరీగా వాళ్ళు 1 రూపాయి 2 రూపాయలు ఇచ్చి నడిపించే ఆర్గనైజేషను మీకు 420 కనిపిస్తుంది. ఇదే మీ నేను చెప్పేది ఏంటంటే, కళ్ళుకి మసకలు గమ్మిన వాళ్ళు ఉన్నారన్నాను కదా, ఫస్ట్ నువ్వే అయి ఉంటావు దాంట్లో. అర్థమైందా? కష్టపడి సంపాదించిన ప్రజా సొమ్మును కొల్లగొట్టారు, ప్రజాస్వామ్యను దోపిడీ చేశారు వీళ్ళు. దోపిడీ చేసి ఈరోజు మేము పెద్ద తోపు తురుములు అంటే ఎలాగా, దొంగతనం అది, 420 చీటింగ్ అది. గెలక్కండి నన్ను ఎక్కువ. ఈ రోజున ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆటబొమ్మలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఒక వర్గానికి. వీళ్ళు కేవలం వీళ్ళని అక్కడ నిలబెట్టి ఇదిగో ఎస్సీకి మినిస్టర్ ఇచ్చాం, ఎస్సీకి ఇక్కడ ఎమ్మెల్యే ఇచ్చాం, ఏమీ తెలియని ఎస్సీకి ఇక్కడ ఎంపీ ఇచ్చాం అనేది ఒక క్రియేట్ ఒక అంబక్ క్రియేట్ చేయడం తప్ప వీళ్ళు ఎందుకు ఉపయోగపడట్లే. వాళ్ళ చేతిలో అధికారం లేదు, వాళ్ళ పనులు చేయలేకపోతున్నారని సాటి కులస్తులతో వాళ్ళ విమర్శలు పడుతున్నారు, ఒక రకంగా అవమానాలు పడుతున్నారు వైసీపీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు కూడా.
అలాంటి పరిస్థితి అంటే చేతగాని వ్యక్తులుగా క్రియేట్ చేసేస్తున్నారు వాళ్ళ పార్టీలో, వాళ్ళ చేతికి అధికారం ఇవ్వకుండా. నిన్నగాక మొన్న ఏదో పేపర్లో చూశాను, సుచరిత గారు పెర్ఫార్మెన్స్ బాగోలేదట, ఆయన పిరిపే విశ్వరూప్ గారికి ఇస్తారట అని చెప్పి చేశారు. సుచరిత గారి చేతికి మీరు ఏ అధికారం ఇచ్చారని? ఆవిడ ఏ పని చేయలేదు అంటే ఆవిడ నక్క, అంటే ఈవిడికి చేత కాదు, ఈవిడికి ఏమీ తెలియదని క్రియేట్ చేయటం. ఆవిడ డాక్టర్ అనుకుంటా, ఆవిడ తెలియకుండా ఉంటుందా? ఆవిడికి పరిపాలించడం తెలీదా? మరి తెలియదు అన్న విషయం మీకు ముందు తెలీదా? ఆవిడకి ఎక్స్పీరియన్స్ లేదు, మినిస్ట్రీ ఇస్తే చేస్తుందో చేయదో, పైగా హోమ్ మినిస్ట్రీ, ఒక స్త్రీ దీన్ని డీల్ చేయగలదో లేదో తెలీదా? అన్ని హంబక్, అంతా కూడా ఒక షో. ఈయన పరిపాలన చేయట్లే జగన్ గారు. ఒక సినిమాలో భరత్ అనే నేను సినిమా ఎక్కువ చూసుంటాడు ఈయన. ఆ సినిమాలో వెంటనే మహేష్ బాబు వచ్చి ట్రాఫిక్ ఫైన్లు పెంచేయటం, లేకపోతే అక్కడ స్కూల్స్ అన్నిటిని ఇచ్చేసేయటం, అదంతా సినిమాలో బాగుంటుంది, రియల్ లైఫ్లో బాగోదండి జగన్ గారు. మీరు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా అమ్మఒడి ఇచ్చేస్తున్నాను, నేను ఆల్రెడీ ముందు పథకం ప్రకటించాను, అమ్మఒడి ఇచ్చేస్తాను, అందరు అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తున్నాయి చూసుకోండి, ఇదిగో మెసేజ్లు వచ్చేస్తున్నాయి చూసుకోండి. ఒక పక్క నుంచి ఏమో సోషల్ మీడియా వదరగొట్టేయటం, ఇంకో పక్కన సాక్షి మీడియా వదరగొట్టేయటం, అబ్బా అలా చూసుకుని బా సూపర్ చేసేస్తున్నాడు వీళ్ళు. కానీ డబ్బులు ఎక్కడి ఎక్కడి? ఎస్సీలకి ఉపాధికి ఉపయోగించాల్సిన డబ్బులు అయ్యి, ఎస్టీలకి ఉపాధికి ఉపయోగించాల్సిన డబ్బులు, బీసీలకి కాపులకి అందులో ఉన్న చదువుకున్న యువతకి ఉపాధికి ఉపయోగించాల్సిన డబ్బులు, మన తాత సంపాదించిన డబ్బులా వేసేసుకోవటం, దానికి ప్రమోషన్, మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంకొకటి ఏదో ఒక హంబక్ ఒక క్రియేషన్. ఇంగ్లీష్ మీడియం పెడేస్తున్నారు జగన్ గారు. ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారని నేను చాలా సంతోషించాను, దాన్ని చాలా అప్రిషియేట్ చేశాను కూడా. కానీ ఆ ఇంగ్లీష్ మీడియం పెడుతున్నది ఎప్పుడు? ఎప్పుడో నెక్స్ట్ ఇయర్లో. నెక్స్ట్ ఇయర్లో చేసేదానికి ఇప్పుడు ఇంత తడబడి ఎందుకు? ఏంటి తెలీదు, అంతే సినిమా టైప్. సినిమాలో ఒక మంచి ప్రకటన ఇచ్చేయటం, దానికి కొంచెం హైప్ రావటం, ఆ దాంతో జగన్ గారు ఏదో చేసేస్తున్నారు మొత్తం అని అందరూ నాలంటి వాళ్ళు అందరూ తెల్ల మొక్కలు వేసుకుని ఎదురు చూడటం. మద్యపాన నిషేధం చేసేస్తానన్నారు, మద్యపాన నిషేధం అక్కడ బెల్ట్ షాపులు పోసి ఎన్న తీస్తారు జగన్ గారు అన్నారు. ప్రతి ఊరికి ఉన్నాయి బెల్ట్ షాపులు, పైగా దాని వైన్ షాపు రేట్లు పెంచేసి జనం డబ్బులు జనం జబ్బులు ఇంకా గుల్ల చేసేసి ఇంకా నాశనం చేసేసే పద్ధతి విధానాల్లోకి వెళ్ళిపోతున్నారు. అన్నిటికన్నా పెద్ద జోకు దిశ చట్టం. దిశ చట్టం ఇప్పుడు దిశ చట్టం అనేది అవసరమా అండి? నిర్భయ చట్టం పనికిరాదా? లేకపోతే 376 పనిచేయదా? 354 పనిచేయదా? ఆ సెక్షన్లన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే చాలు. చాలామంది తెలియదు మీకు, చట్టం ఉండటం గొప్ప కాదు, చట్టాన్ని కరెక్ట్గా అప్లై చేయటం గొప్ప, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసే వ్యవస్థ ఉండటం గొప్ప. కొత్త చట్టం వచ్చేసినంత మాత్రాన ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళాలి, జిమ్కి వెళ్ళాలంటే నేను ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకి జిమ్కి వెళ్ళాలి, కానీ నేను వెళ్ళి జిమ్ ఫీజు కట్టేసి ఒక సంవత్సరానికి సరిపడగా, ఇదిగో సంవత్సరానికి సరిపడగా మెంబర్షిప్ తీసుకున్నాను, ఇక అయిపోయిందని జేబులో పెట్టుకుంటే అయిపోద్దా? వెళ్ళాలి జిమ్కి వెళ్ళాలి, తెల్లవారుజాము లేవాలి జిమ్కి వెళ్ళాలి, చెమట వచ్చేలా కష్టపడాలి, కష్టపడి జిమ్ చేస్తేనే హెల్త్. అంతేగాని సంవత్సరానికి సరిపడగా మెంబర్షిప్ తీసుకుంటే హెల్త్ రాదు. దిశ చట్టం అని చెప్పి అది ఇంకా పార్లమెంట్ కూడా యాక్సెప్ట్ చేయకుండా అప్పుడే రాజమండ్రిలో ఒక పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి ఒక అంబక్ దిశ చట్టం పెట్టేశారట, పక్కన కర్ణాటక వాళ్ళు పెట్టేస్తున్నారట, ముంబై వాళ్ళు పెట్టేస్తున్నారట, ఇంకోటి ఎవడో పెట్టేస్తున్నారు. ఏం పెట్టేస్తున్నారయ్యా? మన దగ్గర ఉన్న చట్టంలో ఉన్న సెక్షన్లు సరిపోవా? ఐపీసీ సిఆర్పీసీలో తక్కువ సెక్షన్లు ఉన్నాయనుకుంటున్నారా? ఈ కొత్త చట్టం వచ్చేసి ఇప్పుడు ఆడపిల్లలందరినీ రక్షించేద్దా? అసలు ఈ చట్టం ఏం చెప్తుంది? ఏమి తెలియదు. పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ వస్తారు, పోలీస్ స్టేషన్ ఇచ్చేస్తారు, అక్కడికి మళ్ళీ ఎవరన్నా స్త్రీలు వెళ్ళి మేము కేసు పెట్టడానికి వస్తామంటే అబ్బాయి ఇంకా చట్టం అమలు అవ్వలేదండి, ఇంకా చట్టం పాస్ అవ్వలేదు, మీరు అందాక పక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళరండి, ఏదో మన ఇంటికి అడుక్కుని వాళ్ళు వస్తే అలా పక్కింటికి వెళ్ళరా అంటారు కదా, అలాగా ఆ దిశ పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ఖాళీ కూర్చుని ఎవరైనా కేసు పెట్టడానికి వస్తే పక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఇంకా చట్టం రాలేదు. ఇది అక్కడ ఒరిజినల్ వాస్తవ పరిస్థితి. ఎందుకు ఈ హంబక్? ఎందుకు ఎందుకు ఇమీడియట్గా నేను 3 రాజధానులు చేస్తున్నాను? 3 రాజధానులు అనగానే అటు వైజాగ్ డెవలప్ అయిపోతుంది, ఇటు కర్నూలు డెవలప్ అయ్యి, ఇటు అమరావతి డెవలప్ అయ్యి, ఏది డెవలప్ అవ్వదు. ఏ ఆ 3 రాజధానులు కూడా మాకు సంబంధం లేదు నిజానికి, కానీ ఇది చేసినంత వల్ల ఆ రాష్ట్రంలో ఎవరికి ఏ ఉపయోగం లేదు. జగన్ గారు ఈ టైప్ ఆఫ్ హంబక్ పరిపాలన ఆపేసి ఒరిజినల్గా ఎవరికి ఏది కావాలి, మీరు వచ్చిన దగ్గర నుంచి ముసలాళ్ళ పెన్షన్లు తీసేసి మా అలాంటి వాళ్ళకేమో తెల్ల రేషన్ కార్డులు తీసేసి ప్రతి ఒక్కటి తీసుకుంటూ వెళ్ళిపోతూ పైకి షోయింగ్ మాత్రం, ఈ షోయింగ్ పరిపాలన మాత్రం దయచేసి కట్టుపెట్టండి సోదరులా జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్. అర్థమైపోతుంది అందరికీ, మాకు మా అలాంటి వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది. ఈరోజు పేద ప్రజలందరూ
అలో లక్ష్మణ్ అని ఏడుతున్నారు. జగన్ గారిని నమ్మి మోసపోయాం, వందల సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి మేము పొలం పండించుకుంటున్న పొలాన్ని ఈరోజు అన్యాయంగా లాగేసుకుంటాడని చెప్పి ఆ దళితులందరూ ఏడుస్తున్నారయ్యా. ముస్లింలందరూ చిన్నపిల్లలతో రోడ్ల మీద ఏడుస్తున్నారయ్యా. కాకినాడలో 100 కోట్ల రూపాయల క్రైస్తవాస్తిని నీ సొంత ఎమ్మెల్యే కబ్జా చేస్తుంటే నోరు పెగలని నువ్వు, క్రైస్తవులకు మేలు చేస్తావని ఇప్పటికి ఇంకా చాలామంది క్రైస్తవులు గుడ్డి నమ్మకం పెట్టుకున్నారయ్యా నీ మీద. అంత మంచోళ్ళు అంత అమాయకులు నా జనం. కానీ వాళ్ళకి చెప్తున్నాం మేము, వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఖచ్చితంగా మీ గురించి అయితే ఎక్కువ టైం పట్టదు మాకు, ఎందుకంటే ఎలక్షన్కి ముందు చాలా తక్కువ రోజుల్లోనే చాలా ఎక్కువ మందికి ఎక్కించేసాం మిమ్మల్ని. ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది మాకు, 2-3 సంవత్సరాలు ఉంది. ఈ 2-3 సంవత్సరాలు ఎక్కించింది మొత్తం దింపేస్తాం, మా వాళ్ళ మైండ్లో ఉన్నది మొత్తం దింపేస్తాం, గ్యారంటీ. రాసి పెట్టుకోండి జగన్ గారు. లంపకలో మహాజన హాయ్ తమ్ముడు. ఇది జగన్ గారి పరిస్థితి. తర్వాత నేను ఒకరికి సమాధానం చెప్తాను. నిన్న మనం ఇక్కడ గుడివాడ కార్యక్రమం చూశారు మీ అందరూ. గుడివాడలో ఒక కుర్రోడు, మన దళిత కుర్రోడు బర్రే సురేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందున్నాడు. నోటి నిండా సొంగలు, మొహం నిండా రక్తం, అలా పడిపోయి ఉన్నాడు ఆ కుర్రోడు. 10 గంటలకు ఫోన్ వచ్చింది, ఇమీడియట్గా నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాను. ఏంటని చూస్తే అక్కడ ఒక పోలీసు లేడు, ఒక కానిస్టేబుల్ లేడు, ఎవరు లేరు అక్కడ. అందరు బాధితులు మాత్రం ఏడుస్తున్నారు. అక్కడ పరిస్థితి శవాన్ని కూడా అనాథ శవంలాగా, ఏదో ఒక కుక్క చనిపోతేనో ఒక నక్క చనిపోతేనో పక్కన వదిలేసి పోతారు చూసారా, అలా పోయారు. అలా పోతే ఏంటయ్యా ఏం జరిగింది ఇక్కడ పరిస్థితి, ఎప్పుడు చనిపోయాడు అంటే రాత్రి ఎప్పుడు చనిపోయాడు 8 గంటలకి, తెల్లారి 10 అవుతుంది. ఇప్పటిదాకా బాడీ ఎందుకు తెలియదు, మరి పోలీసులు ఎందుకు రాలేదంటే పోలీసులు వచ్చి చూసి వెళ్ళిపోయారన్న, ఎవరో 4-5 పెద్దలని వచ్చారు, 1 లక్ష ఇస్తాం 2 లక్షలు ఇస్తాం అని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. బాడీని మాత్రం తరలించట్లేదంటే నాకు మంటెక్కిపోయింది నిజంగా. పక్కన వాళ్ళ అమ్మ, మృతుడి తల్లి శ్రోతపై పడిపోయింది. వెంటనే లైవ్ ఆన్ చేసి ఏటి దారుణం, ఏటి ప్రభుత్వం దళితుడు చనిపోతే ఒక కుక్క చనిపోయిన దానికన్నా కూడా అంత హీనంగా నీచంగా ఎందుకు చూస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో దళితులకి ఇంకా ఇక చావులైనా గతి అని ఇమీడియట్గా నేను లైవ్ పెట్టాను. లైవ్ పెడితే లైవ్ పెట్టిన 10 నిమిషాలకి ఎస్ఐ గారు వస్తారు. వచ్చేసి ఇప్పటివరకు ఏదో మాట్లాడుకున్నారండి, ఇంకా మాట్లాడుకుంటారని చెప్పి మేము దూరంగా వెళ్ళామంటే ఏం మాట్లాడుకుంటారు, సెటిల్మెంట్ మాట్లాడుకుంటారా? ఒకవేళ అది నిజంగా ప్రమాదం అయితే పోనీ, మీరు సెటిల్మెంట్ మాట్లాడుకోనాకి మీరు అవకాశం ఇచ్చారంటే అర్థం ఉంది. అది ప్రమాదం కాదు, బ్లడ్ ఉంది, ఏదో సంథింగ్ జరిగింది అక్కడ. ఎలాగండి దీన్ని అలాగే కాంప్రమైజ్ చేస్తారు, కేసు కట్టండి అని చెప్పాను నేను. కేసు కట్టండి అంటే కొంతమంది ఏదో వచ్చి మాట్లాడారు కేసు వద్దు, ఆ బాడీని ఇంటికి తీసుకెళ్ళిపోతేనే బెటరు, పోస్ట్ మార్టం చేస్తారు అది ఇదని బంధువులు బెదిరిస్తున్నారు, ఏది జరిగినా కూడా కేసు కట్టాలని చెప్పాను నేను. కేసు కట్టాలన్నానని అక్కడ రాజేష్ అనేవాడు ఖచ్చితంగా కేసు కట్టాలని పెట్టుకున్నాడు. అది కేసు కట్టిస్తే కనుక మన లోటుపాట్లను మన బొక్కలని బయటకు వచ్చేస్తాయని ఆలోచించిన కొంతమంది వ్యక్తులు, 4 వ్యక్తులు నా మీద పంపించారు గొడవకాయ. అప్పుడే ఆ 4 వ్యక్తులు వచ్చి నేను చంపేస్తాం పొడి చేస్తా అటు అంటున్నారు. అలాంటి పిలిపిత్రి ఎగిరింపులు నేను చిన్నప్పుడు నిక్కలు వేసుకునేటప్పుడు చూశాను కాబట్టి నేను చెప్పాను, చేసుకోండి ఏం పీక్కుంటారు పీక్కుంటారా, నేను కేసు పెట్టిస్తానని. అప్పటి వరకు నా దగ్గర వీళ్ళు 4 నా మీకు ఎట్లా కొత్తారని తెలుసు కూడా అక్కడ ఉన్న ఎస్ఐ గారు అడ్డుకోకపోగా వాళ్ళు దూరంగా పోయి నించున్నారు, అది గమనించాను. వీళ్ళు ఏమైనా నా మీద అటాక్ చేసినా కూడా పోలీసు వారు కూడా పట్టించుకోరన్నమాట, అర్థమైపోయింది నాకు. తర్వాత సీన్లకు సీఏ గారు వచ్చారు, ఆయన కూడా అవే ప్రమాదం అండి ప్రమాదం అండి అంటున్నారు. మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు సార్, మీరు కానీ చూసారా రాత్రి అని అడిగాను. అడిగితే ఆయన కూడా నా ఎక్స్పీరియన్స్ ఉంది కదండి, దీన్ని బట్టి నాకు ప్రమాదం తెలుస్తుందండి అన్నారు. అప్పుడు చెప్పాను ప్రమాదం అయితే ప్రమాదాన్ని క్లోజ్ చేయండి, ప్రమాదం అయితే ఈ ప్రమాదం జరగటానికి ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ఇతని మీద కేసు పెట్టండి, ప్రమాదం కాకపోతే మర్డర్ కేసు పెట్టండి, కేసు మాత్రం పెట్టాలి, ఇదే మళ్ళీ స్ట్రిక్ట్గా నించున్నాను నేను. నించున్నాక అప్పుడు ఇంక తప్పలేదు, ఏమి తప్పక అది ఇమీడియట్గా ఆటోలో వేశారు, బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్లారు. సాయంత్రంకి ఎవరైతే పెద్దలు 4 పెద్దలు ఆ ముందు రోజు రాత్రి వచ్చారో, ఎంత దారుణం అంటే చెప్తున్నాను నేను, నిజంగా రాబందులే, శవం మీద వాలి పొడుచుకు తినే రాబందులే. ఈ రోజున దళిత నాయకులు అని కొందరే అందరిని అంటలే, మళ్ళీ కొందరు నాయకులు మాత్రం రాబందులే, ఆ నాయకులు గెటప్పుల్లో తిరుగుతున్నాయి, మేము దళిత నాయకులు అని చెప్తే. రాత్రి 1 గంటకి ఒక కుర్రోడు చనిపోయిన బాడీకి సంబంధించిన కుర్రోడు, ఇక్కడ ఎవరన్నా నాయకుడు ఉన్నాడని అడిగితే పలానా అతని పేరు చెప్తే, రాత్రి వెళ్ళి సామలకోటలో శివాన్ ఉంటాడు అక్కడ, ఆడి పేరు ఎత్తడానికి కూడా నాకు అసే వేస్తుంది. ఆడి దగ్గరికి వెళ్ళి రాత్రి 2 గంటకన్నా మా నోడు చనిపోయాడు రా అన్న అంటే, నేను ఇప్పుడే వచ్చాను నేను తర్వాత వస్తాను పో అని చెప్పి ఆ కుర్రాన్ని పంపిస్తే, తెల్లవారుజాము 4 గంటలకి ఆ వానర్ చెరు వానర్ని ఎక్కించుకుని వెళ్ళేటట్టు బేరాలకి, అప్పటికి వెళ్ళాను 4 గంటల వరకు బేరాలు చేసినట్టున్నారు. చేసి చెరు వానర్ని అక్కడ తీసుకెళ్తే చెరు వానర్ ఏమో ఏదో ఆయన చెప్పి 5 గంటల దాకా చూసి బేరం తెగకపోతే ఇమీడియట్గా ఎవడికాడే అని చెప్పాడట, రాజేశ్వరిపల్లి వస్తున్నాడని అక్కడ కుర్రోడు, రాజేశ్వరిపల్లి వస్తున్నాడు అనుకుంటూ ఫోన్ నొక్కుంటూ వెళ్ళిపోయారట ఎవరికాళ్ళే. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఇక నేను కేసు పెట్టించేస్తున్నానని భయపడి
నా మీద గెటాక్కి వచ్చారు. ఓకే, తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అండి, ఆ చనిపోయిన కుర్రోడికి ఒక తండ్రి ఉన్నాడు, ఆయన కొంచెం డ్రింక్ అడిక్ట్, కొంచెం తాగుడుకి అలవాటు పడి ఉన్నాడు. ఆయన్ని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోబెట్టి ఒక 3 లక్షల రూపాయలు ఆయన చేతిలో పెట్టి, ఇదిగో మేము ఉండండి ఆ ప్రూఫ్లు చూపిస్తాను ఉండండి ఆ ప్రూఫ్లు, జస్ట్ వెయిట్ చూపించాలి కదా. మరి ఇది మరి రివర్స్లో కనిపిస్తుంది ఏంటో తెలీదు. 5 లక్షలు అనౌన్స్ చేశారు, 3 లక్షలు స్పాట్లో ఇచ్చామని చెప్పి ఒక పిల్లడు ఆల్రెడీ ఇది సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు. ఓకే, నేను అనుకున్నాను అదేంటి ఎలా కాంప్రమైజ్ అయిపోతారో, అది మర్డర్, అది అది ప్రమాదం కాదు, ప్రమాదం డిసైడ్ చేస్తారు ఇక్కడ పోస్ట్లో. ప్రమాదం జరిగింది, ఓనర్ 5 లక్షలు ఇచ్చాడని డిసైడ్ చేశారు. నాకు కొంచెం బాధ వేసింది, సరే ఇలా ఎంతమందిని మోసం చేస్తారు వీళ్ళు, ఇక వాళ్ళకు కూడా తెలియదు కదా, తెలియక మోసపోయారేమో అనుకుని వదిలేశాను. వదిలేసి అడిగితే మళ్ళీ వెంటనే వీళ్ళు మహాసేనని బ్లేమ్ చేయటం, మహాసేన వచ్చి అక్కడ ఏదో తేడా చేయబోతుంది, మహాసేన వచ్చి అక్కడ కులమతాలు రెచ్చగొడుతుంది, ఏంటి కేసు పెట్టమన్న పాపానికి అని రాజేశ్వరిపల్ల లంకాబాబి వీళ్ళిద్దరూ నన్ను చంపడానికి చూశారని ఇందులో ఉన్న ఒకడు మా మీద కంప్లైంట్ కూడా ఇచ్చాడు అక్కడ. ఏంటి మేము చేసిన తప్పంటే దాన్ని కేసు పెట్టండి అయ్యా, అనుమానంగా ఉంది కేసు పెట్టండి అని చెప్పడం మేము చేసిన తప్పట. అందుకని మా మీద కేసు పెట్టేసి మా గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఇందులో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఇది కూడా వినండి ఒకసారి. అక్కడ దాకా విన్నారు కదా. ఇప్పుడు ఈయన చెప్పొచ్చింది ఏంటంటే, ఈ 5 లక్షలు ఇచ్చాడు, ఈ 5 లక్షలకి కేసు విత్డ్రా చేసుకోవడానికి ఏం సంబంధం లేదు, మేము దళిత నాయకులకు ఇప్పించాం, కేసు దానిపైన చేసుకెళ్తుంది అని చెప్పి ఈయన, ఇది ప్రెస్ మీట్ ఇది, ఆల్రెడీ ఒక ఛానల్ కూడా వేసింది దీన్ని. మళ్ళీ అదే కుర్రోడు పెట్టాడు, త్వరలో బర్రె సురేష్ ఎఫ్ఐఆర్ కాపీతో పెడతామనేది పెట్టాడు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా పెడతాడు. నేనేమనుకున్నానంటే ఓకే వీళ్ళు కేసు పెట్టిస్తున్నారు, ఎఫ్ఐఆర్ కూడా ఇస్తున్నారు, ఓకే మంచి చేస్తున్నారు, వాళ్ళు మంచి చేసేటప్పుడు మనం వాళ్ళకి అడ్డుపడ్డం అనవసరం, పోను మనమే కేసు పెట్టారు కదా పెట్టుకుంటూ పెట్టుకొనిలే అని చెప్పి మేము లైట్ తీసుకున్నాం. లైట్ తీసుకుంటే జరిగిన విషయం ఏంటి తెలుసా అండి, ఈరోజు మేము అక్కడికి ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను, మాట్లాడితే వాళ్ళు చెప్పిన మాటలకి నిజంగా నాకు నాకు గుండె తరుక్కుపోయింది. ఒక్కసారి అమ్మాయి చెప్పిన మాట దగ్గర పెడతానంటే మీకు టైం ఎక్కువ కాకుండా, ఒక్క నిమిషం సోదరులారా, ఒక్క నిమిషం. ఫస్ట్ గుడివాడకు చెందిన పుల్లయ్య బాబ్జీ అని ఉంటాడండి, అతను మా మేనమామ కొడుకు, అతని చేతిలో పెట్టారంట, పెట్టిన తర్వాత అతని దగ్గర నుంచి వేరే ఒక అతను తీసుకున్నారు, ఇంటికి మాకు తెలియదు కూడా తెలియదు అండి, కనీసం డబ్బులు తీసుకున్నారు కూడా తెలియదు అండి, మేము డబ్బులు వద్దని చెప్పామండి. డబ్బులు అయితే నేను అడిగినప్పుడు ఏం చెప్పారు అంటే, కేసు మామూలుగానే ఉంటది, డబ్బులు మాత్రం ఫ్రీగా ఇచ్చాడు రైతు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు నిన్న డబ్బులు పట్టుకుని వచ్చారు కదా వాళ్ళు, అప్పుడు ఏం అడిగారు? మేము స్టేషన్ దగ్గర అండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందని చెప్పారండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. ముందు రోజు పోస్ట్ మార్టం అయితే మరుసటి రోజు రెండు రోజుల్లోకి వచ్చేసిందని చెప్పారండి. అయితే మేము బాధలో ఉండడం వల్ల మేము అలాగే స్టేషన్ దగ్గర ఎస్ఐ ఉన్నారు, కంప్లైంట్ కూడా పెట్టచ్చు అని చెప్పారండి. అయితే మేము ఏం చేసామంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని పట్టుకుని వెళ్ళాం. తీరా వెళ్ళేసరికి స్టేషన్ దగ్గర ఉన్నారు, బయట ఉన్నారు వీళ్ళంతా ఒక గ్రూప్ గాను, రమ్మని చెప్పారు మమ్మల్ని, రమ్మని చెప్పగానే మేము వెళ్ళాం. అసలు అక్కడ ఏం జరుగుతుందో సిచ్యువేషన్ కూడా మాకేం తెలియదు. వెళ్ళిన వెంటనే వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారు, ఇలా జారితోటి దయతోటి ఇస్తున్నారు,
కేసు మామూలుగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం పెట్టారు. అయితే కనీసం మమ్మల్ని మాట్లాడి కూడా మాట్లాడనివ్వలేదు. మేము అడిగిన మాట్లాడొచ్చా అంటే వెంటనే కట్టేసి లైవ్ అయిపోయింది, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. ఆ తర్వాత సర్లే జాలి పొందిస్తున్నారు కదా అని చెప్పేసి మీరు చెప్పారు కదండి, సో మీరు చెప్పగానే ఏం చేసామంటే సర్లే తెప్పించేసుకుందాం అని చెప్పి ఆ మధ్యవర్తికి చెప్పాం తెచ్చండి అని చెప్పాం. తెచ్చండి అని చెప్పేసరికి అతను ఏం చేశాడంటే లేదు అలా కుదరదు, అలా జాలిగా ఎవరిస్తారు, కేసు లేకపోతేనే కదా ఇస్తారు. సరే నేను నోటీస్ పట్టుకుని అదే నేను రాశాను పేపర్ మీద అది పట్టుకుని వస్తాను సైన్ పెట్టండి. అంజిబాబు అండి, అతను అంజిబాబు పెద్దలు వాడాలండి, ఇక్కడ పిలిస్తే ఇక్కడ పెద్దలు రాలేదండి, అతను అక్కడే కాదండి. మాకు తెలిసిన చెప్తామండి, మాకు తెలిసిన చెప్తాం, అందులో ఏది నిజం ఏది అబద్ధం మాకు తెలియదు, మాకు తెలిసిన చెప్తాం. అయితే ఏమైందంటేనండి ఈసారి అతను పేపర్స్ పట్టుకుని వచ్చాడు, వచ్చిన తర్వాత అందులో ఏం రాశాడంటే మీకు ఫోటోలు కూడా పెట్టాం తర్వాత పెడతాం. అదేమని పెట్టారంటే జాలితో దయతో మీ ఆర్థిక పరిస్థితులు బట్టి ఇస్తున్నారు అని పెట్టి తర్వాత ఏం రాశారంటే ఏ కేసు పెట్టినా చెల్లదు అని పెట్టి రాశారండి. అదేంటి రెండో ఒక దగ్గరనే రావు కదా, మాకు కేసు కావాలన్నా డబ్బులు లేకపోయినా పర్లేదు కేసు కావాలన్నా, ఇప్పుడు కేసే లేకుండా ఉంటే ఇంకా మాకు అక్కడికి వెళ్ళాలి, ఒకవేళ పోలీసులను ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి కదండి, వెళ్ళాలంటే ఆ రైతు దగ్గరికే వెళ్ళాలి, ఆ ప్లేస్కే వెళ్ళాలి, ఇలా ఉండకపోతే అసలు ఇన్వెస్టిగేషన్ కూడా అవదంట, మాకు తెలియదు ఆ విషయం. కాబట్టి మేము సంతకాలు పెట్టాం, మాకు ఎవరు చంపారో తెలిస్తే చాలు, శిక్ష ఎవరు కూడా మాకు అవసరం లేదు, ఎవరు చంపారో తెలిస్తే చాలు అని చెప్పేసి చెప్పాం మేము. ఇదేనండి జరిగింది, మాకైతే డబ్బులు లేకుండా పట్టి మేము పంపించేస్తామండి, ఫోటోలు కూడా ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయో కూడా ఉన్నాయి ఫోటోలు కూడా ఉన్నాయి. లేదు మేము ఒక్క రూపాయి తీసుకోలేదండి, ప్రమాణ సాక్షిగా చెప్తున్నాం. ఈ కేసు మేము కానీ డబ్బులు తీసుకోకపోతే మా మే పేరాని ఉందని మా గ్రహదారి ఇంట్లో కూడా వస్తున్నాయి, దానికి బెదిరింపులు కూడా వస్తున్నాయండి, అని మీరందరూ మాకు స్థాయి ఉండాలని మీరు మాకు మీరు తప్పే అవ్వలేదు. ఈవిడ చనిపోయిన అబ్బాయి తల్లి అనమాట, ఆ చెల్లి మాట్లాడింది ఇందాక, వీళ్ళు డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చేసాం కేసుకి దానికి సంబంధం లేదని హంబక్ నాటకాలన్నీ చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టి మళ్ళీ సైలెంట్గా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం తెలియదు కదా అమాయకులు కదా, వెళ్ళి సంతకం పెట్టండి కేసు విత్డ్రా చేసుకున్నట్టు అప్పుడే ఆ డబ్బులు ఇస్తాం అంటే వీళ్ళు చేతిలో పెట్టినట్టు పెట్టారు, సినిమాలో రాజకీయ నాయకులాగా చేతిలో పెట్టినట్టు పెట్టి ఫోటోలు తీసుకుని మళ్ళీ డబ్బులు వెనక పట్టుకెళ్ళిపోయారటండి, వీళ్ళు పట్టుకెళ్ళిపోయి కేసు విత్డ్రా చేసుకుంటేనే ఈ డబ్బులు ఇస్తాం. ఏమండి ఆడు చనిపోయి కుర్రాడు చనిపోయి 24 గంటలు అయింది, అప్పుడే ఎందుకు విత్డ్రా చేసుకోవాలి, అప్పుడే ఏం జరిగిందని వీళ్ళకి తెలుసు? ఒకసారి ఆలోచించండి, రాబందులు అన్నాను నేను ఆ రోజు, రాబందులేవి రాబందులు, పైగా ఏళ్ళు అంటారు మహాసేన ఏదో తేడా చేస్తుంది, మహాసేన జాతి నమ్మేస్తుందని, మహాసేన జాతి కోసం ప్రాణాలు తెగించి పోరాడుతుంది, మీలాంటి యదవుల నుంచి కూడా ఈరోజు జాతిని కాపాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా ఎవడో మనువాది చేతిలోంచి కాపాడుకున్నాం, ఇప్పుడు మీలాంటి యదవుల చేతిలోంచి కూడా మేము జాతిని కాపాడుకునే రోజులు వచ్చేసాయి. వీళ్ళు మాకు నీతులు మాట్లాడడం, మహాసేనకి నీతులు చెప్పటం, మహాసేన మీద బురద జల్లడానికి ప్రయత్నించటం, అర్థమవుతుంది కదా సోదరులారా జరిగిన విషయం చూస్తున్నారు కదా, అది సిచ్యువేషన్. వీళ్ళు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అండ్ ఇంకొక విషయం ఉంది, దాని గురించి కూడా నేను మాట్లాడాలనుకున్నాను, అది మాట్లాడి క్లోజ్ చేద్దామని ఈసారిలే, ఇవాళకి టైం కొంచెం గంట ఆల్రెడీ మాట్లాడేసాం కాబట్టి రేపు మాట్లాడతాను. లోకల్ విషయాలు ఏమైనా ఉంటే అది సోదరుల పరిస్థితి. కొరపల్లి ముజీబ్ థ్యాంక్ యూ బ్రదర్, అనే ఆ దిశ అంటే రెడ్డి దళిత అంబాయిలను ఎన్కౌంటర్ చేసి చంపడం కరెక్టే, కాలి మహాసన వంశీ కొడమల లవరాజు వర్ధనపు రాజన్న గట్టి కొడుతున్నా లైక్లు చేపత్తున్న రాజన్న రైట్ తమ్ముళ్ళు, ఇప్పటి వరకు ఖచ్చితంగా రాబందులే రాజు సార్, వీళ్ళకి బుద్ధి చెప్పాలి తమ్ముడు, ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాలి. రేపు ఈ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి ముందు ఏళ్ళ మీద కేసు పెట్టిస్తాను. రైతు ఫ్రీగా ఇచ్చేసాడు అన్నారు కదా, మళ్ళీ ఎలా పట్టుకుపోయారా ఆ డబ్బులు ఎలాగా, ఆ చనిపోయిన వ్యక్తికి రైతు ఇచ్చిన డబ్బుల్ని వీళ్ళు తినేశారనే విషయంతో వీళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టిద్దాం రేపు. ఎందుకంటే ఏ తప్పు చేయని మన మీద చీటింగ్ కేసు పెట్టారు, మన మీద దాడికి వచ్చారు, మనం ఏమైనా చెప్తే మాత్రం అబ్బో రాజేష్ సాటి దళితుల మీద కేసు పెట్టించారంటారు, సాటి దళితుల మీద దాడికి వెళ్ళాడు అంటారు, వాళ్ళు మా మీదకి ఎన్ని వచ్చేసినా పర్లే మేము గిల్లితే గిల్లించుకుంటూ కూర్చోవాలా, ఆ టైప్ కాదురా బాబు మేము, డీసెన్సీ కోసం దాడులు చేయించుకునే టైప్ కాదు. సుధాసుధా అంటారు ఖచ్చితంగా వాళ్ళ బ్రోకర్స్ అని. రేపు కనుక ఎఫ్ఐఆర్ వేయకపోతే ఖచ్చితంగా మనం పెద్దాపురంలో కూడా పోరాటం చేయాలి, అంత క్లియర్గా పక్క ఎవిడెన్స్లతో పాటు చూపించినా కూడా ఇప్పటికింకా ఎఫ్ఐఆర్ అవ్వకుండా 174 అనుమానాస్పద మృతి
ఎవరైనా మర్డర్ కేసు పెట్టినప్పుడు కనీసం దాని మీద ఆ ఎఫ్ఐఆర్ కూడా పట్టలేదు మనకి. ఈ దౌర్భాగ్యం ఏంటో మరి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దళితులు చేసిన ద్రోహం ఏంటో మాకు అర్థం కావట్లే. మహాసేన హాల్ నుంచి, మహాసేన హాల్ అనే పేజ్ ఉంది, దాని నుంచి ఇంత క్లియర్గా మొత్తం లైవ్ అంతా ఉంది చూడండి ఒకవేళ కావాలంటే. డబ్బులు మొత్తం ఉండి ఆ రోజు ఇలా మాట్లాడేవాళ్ళు కాదు, కరెక్ట్ అమ్మా. కళ్ళు ఇప్పుడు మనం చేయాల్సిన పనల్లో మన వాళ్ళు కళ్ళు తెరిపించడమే, వైసీపీ మత్తు నుంచి మన వాళ్ళు బయటికి తీసుకురావటమే. ఎందుకంటే చాలా ఘోరంగా మోసపోతాం, ఉండే కొలది దారుణాలు జరగబోతున్నాయి. ఇప్పుడు తెలుసుకోకపోతే క్రైస్తవులకి ఏం మేలు జరగదు, ఇందులో ముస్లింలకి ఏం మేలు జరగదు, క్రైస్తవులకి ఏం మేలు జరగదు వైసీపీ గవర్నమెంట్లో. అదొకటి మన వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి. రైట్ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు లైవ్లో నాతో పాటు స్పెండ్ చేసినందుకు. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, అవి వన్ బై వన్ ఇచ్చుకుంటూ వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేనా.